అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావన్నమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భాగవత పురాణంలో అప్పుడే 10 స్కందాలు పూర్తి చేసుకున్నామంటే ఆశ్చర్యంగా ఉంది. మొదలుపెట్టినప్పుడు ఎప్పుడూ కూడా నేను కేవలం జనాలంతా సృష్టి రహస్యము చెప్పమన్నారు అని చెప్పి మొదటి 3 స్కంధాలపైననే నా ఫోకస్ అంతా పెట్టాను, నా ఆలోచనలన్నీ కూడా. ఎందుకంటే 3 స్కందాల పాటు చాలామంది కథలు చెప్పారు, చాలామంది ప్రవచనకర్తలు అందులో ఉన్నటువంటి భావాన్ని తెలియజేశారు, కానీ ఎవరూ కూడా సృష్టి రహస్యాన్ని చెప్పడానికి సాహసించలేదు. ఎందుకంటే సృష్టి రహస్యము భాగవతంలో చాలా సైంటిఫిక్గా ఉంది, అర్థం చేసుకోవడం కూడా కష్టం. అందుకోసమని చెప్పి భగవంతుడి కృప వల్ల ఒకసారి ప్రయత్నం చేద్దాం, ఇంతమంది అడుగుతున్నారు కదా, ఆ 3 అధ్యాయాలు 3 స్కంధాలు చెప్పేసి ఇంకా ఆపేద్దాం అని అనుకున్నాను. అటువంటిది ఆ 3 స్కందాలు చెప్పిన తర్వాత ఇలాగ 10 స్కందాలు, ముఖ్యంగా 10వ స్కందము, అంటే భగవంతుడి యొక్క ముఖభాగమైనటువంటి 10వ స్కందము, అందులో మళ్ళీ పూర్వార్థము ఉత్తరార్థము రెండు పెద్దవే, ఇవన్నీ చెబుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా మీ శ్రద్ధ ఆసక్తులు నన్ను ముందుకు నడిపించాయి. భగవంతుడు రూపం లేదు, రూపం లేనటువంటి భగవంతుడు మన కోసం అవతారాలు, ఆయనదే తప్పు. ఎందుకంటే ఈ సృష్టి ఎవరు చేయమన్నారు? ఈ సృష్టి చేయడం వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా మనము, ఈ పాపాలు చేయాల్సిన అవసరం వస్తుంది, పుణ్యాలు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది, వీటన్నిటి వల్ల నా దగ్గర అయితే మరి కంప్లీట్ ఫ్రీ క్లారిటీ లేదు సార్ ఇవాళ. అవునా? అయ్యో రామా, ఎందుకో మరి నాకు తెలియడం లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, సెట్టింగ్స్ ప్రకారం ఏమి పెద్ద తేడా లేదు. ఓకే, ఇప్పుడు ఏమైనా కొద్దిగా బెటర్గా ఉందా? ఓకే, ఈ సొల్యూషన్ చాలా బాగుంది కదా. ఇది మా సాఫ్ట్వేర్ వాళ్ళ సొల్యూషన్ అన్నమాట. మాకు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఏంటంటే ముందు రీస్టార్ట్ చేసేస్తాము, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దాని మీద మా మీద మేమే 1997-98లో జోక్స్ వేసుకునే వాళ్ళం. ఒకళ్ళు కారు తీసుకెళ్తున్నారట, ఆ కారు లోపల ఒక మెకానికల్ ఇంజనీరు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, వీళ్ళందరూ కూర్చొని ఉన్నారన్నమాట. సడన్గా కారు ఆగిపోయింది. ఆగిపోగానే మెకానికల్ ఇంజనీర్ అన్నట్ట దాని పిస్టన్ సిలిండర్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, లేదా స్పార్క్ ప్లగ్లలో అవి పాడైపోయి ఉండాలి, ఇలా చెప్తున్నాడన్నమాట. ఎలక్ట్రికల్ ఇంజనీర్ చూసి, లేదు లేదు, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఎక్కడో పవర్ సప్లై సరిగా ఇవ్వడం లేదు అని చెప్పేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్ చెప్పాట. ఎవడో మాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నట్ట ఓ పని చేద్దామా అన్నట, ఏంటి అంటే అందరము కారు దిగుదాము, మళ్ళీ కారులోకి ఎక్కుదాము అని చెప్పేసి అన్నట. అలాగా ఆ సొల్యూషన్ ఇవాళ మళ్ళీ పనిచేసిందని నాకు చాలా సంతోషంగా ఉంది. వండర్ఫుల్, వండర్ఫుల్, జై శ్రీకృష్ణ. అయితే ఇందాక చెప్పుకున్నది ఏంటంటే నేనే అనుకోలేదు, 3 స్కందాలు మాత్రమే చెప్పగలను అనుకున్నాను, ముఖ్యం అనుకున్నాను. ఎందుకంటే చాలామంది అడిగారు, 3 స్కందాలు ఎవరు కూడా సృష్టి రహస్యాలు చెప్పలేకపోతున్నారు,
చెప్పలేకపోవడం కాదు, జనాలకి శ్రద్ధ లేక చెప్పుండకపోవచ్చు. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కథలు చెప్పేసి వదిలేస్తున్నారు. కాబట్టి ఆ సృష్టి ఎలా జరిగింది, ఏ కాంబినేషన్స్లో జరిగింది, పంచీకరణం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఆ మూడు స్కందాలు చెప్పడానికి సుమారుగా 8-9 వారాల పాటు కేటాయించాను. భగవంతుడి కృప వల్ల అది బాగా జరిగింది. గమ్మత్ ఏంటంటే ఆ తర్వాత కొనసాగుతాను అనుకోలేదు, కానీ కొనసాగింది. అన్నింటిలోకి కూడా మహోన్నతమైనటువంటి పురాణము, వ్యాస భగవంతుడి యొక్క బాధలను తీర్చినటువంటి పురాణము, మనందరికీ కేవలము వినడం ద్వారా మాత్రమే మోక్షం కల్పించేది. ఏ శ్రీనివాస్ గారు, మరీ ఓవర్ మాట్లాడద్దు. మీరు వినడం ద్వారా మోక్షం కలిగిస్తుందా అంటే మోక్షం కలిగిస్తుంది. ఎవరికి కలిగించింది? పరీక్షిత్ మహారాజ్కి. అన్నిటిలోకి కూడా గొప్ప భక్తి శ్రవణము. శ్రవణం, కీర్తనం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పే నవవిధ 9 విధాల భక్తులలో మొట్టమొదటిది శ్రవణము. శ్రద్ధగా వింటే చాలు, అది విని చెవులతో విన్నది హృదయంలో ముద్రించుకుని మనసులో పర్మనెంట్గా ఉంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అది మనతో పాటు ఉండిపోతుంది. అప్పుడు మనం భగవంతుడితో ఐక్యమైపోతాము. వారం రోజుల్లోనే భగవంతుడిలో ఐక్యమైపోయాడు పరీక్షిత్ మహారాజు. కాబట్టి సాధ్యమా? సాధ్యమే. ప్రవచనం చెప్పేవాడికి కూడాను నేను చెప్తే మీ అందరికంటే ముందు వినేది నా చెవులే, కాబట్టి నాకు పుణ్యమే. తెలుసుకోకుండా, ఇది పుణ్యము అని కూడా తెలియకుండా మనం ప్రారంభించుకున్నాం. ఇవాళ ఏంటి ప్రవచనం చెప్పరా, ఎంతసేపు పాపాలు పుణ్యాలే చెప్తారా అంటే నిజమే. ఎందుకంటే 10 స్కందాలు పూర్తి చేసుకోవడం మాటలు కాదు. ముఖ్యంగా 10వ స్కందం పూర్వభాగం ఉత్తర భాగము చాలా పెద్దవి. భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో చాలా కాంప్లికేటెడ్గా సృష్టించాడు ఆయన. కేవలం తన సంకల్పంతో నిరాకారుడైనటువంటి భగవంతుడు నరాకారుడుగా అయ్యాడు. నరాకారుడుగా అయినటువంటి భగవంతుడు మన లోపల సాత్విక, రాజసిక, తామస గుణాలు పెట్టేసేసి మీలో మీరు తన్నుకోండి రా అని చెప్పాడు. బహుశా భగవంతుడు కూడా ఊహించాడో ఏదో, లేక ఊహించి కూడా అలా సరదాగా ఆట చూస్తున్నాడో తెలియదు. కానీ ఏ రోజైతే మనుషులను పుట్టించాడో ఆ రోజు నుంచే ప్రాబ్లమ్స్ ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచే రాక్షసులు ప్రారంభమయ్యారు. పరమ సాత్వికమైన గుణాలు ఉండవలసినటువంటి వైకుంఠంలో జయ విజయులకు రాక్షస గుణాలు రావడం ఏమిటి? వారికి రాజస గుణాలు వస్తాయి, అందుకే వారిని రాక్షసులుగా మారిపోండి అని చెప్పి చెప్పారు కదా సనక సనందన, సనత్ సుజాత, సనత్ కుమారులు. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే అప్పటి నుంచే ఉంది. మరి నిజం చెప్పాలంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కలియుగంలో భగవంతుడి యొక్క రూపం వేరు. అయినప్పటికీ కూడాను భగవంతుడు ఉన్నప్పటికీ అప్పటికీ ఇప్పటికీ కూడా రాజస భావాలు, తామస భావాలు ఉన్నాయి అన్న విషయం మనకు తెలుస్తుంది. భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తి రాక్షసులను చంపేశాడు. తర్వాత రాక్షసులను చంపిన తర్వాత భూమిపైన ఇంకా భారం ఉంది. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది. తన అంశలతో ఎన్నో అవతారాలు ఎత్తాడు భగవంతుడు. 22 అవతారాలు భగవంతుడివి అని చెప్పి తెలుసుకున్నాం. ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించలేకపోయాడు పరమ మహానుభావుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ. మరి ఎలాగా భూమిపైన భారం తగ్గడం లేదు ఎలాగా అని ఆయన ఆలోచించి, నా అంశ కాదు, నేనే వచ్చేస్తాను అని చెప్పేసేసి తనంతట తానే భూమి మీద వచ్చి ఎంతో మందిని పూతన దగ్గర మొదలెట్టినటువంటి ఆయన ఎంతమందిని చంపాడు? నిన్నగాక మొన్న చంపినటువంటి వృకాసురుడు, అంటే భస్మాసురుడి లాంటి కథ అని చెప్పేసి మనం గత వారం తెలుసుకున్నాం కదా, అంతవరకు కూడా అందరినీ చంపి ఈ భూమిపైన పూర్తి స్థాయి భారాన్ని తగ్గించాడు. కౌరవ పాండవులు, గమ్మత్ ఏంటంటే మరి పాండవులు మంచివాళ్ళు, మరి కౌరవులు చెడ్డవాళ్ళు కదా, మరి పాండవులను కూడా ఎందుకు చంపాలి? అంటే పాండవుల వైపు ఉన్నటువంటి రాజులందరూ కూడా మంచివాళ్ళని కాదు కదా. సో కాబట్టి భూభారం అక్కడ కూడా తగ్గించాలి. సో కురు పాండవుల యుద్ధం ద్వారా మనకేమిటంటే ఎంతోమందిని చంపేశాడు. నిజం చెప్పాలంటే ఆ యుద్ధంలో మిగిలినటువంటి వాళ్ళు వేళ్లపైన లెక్క పెట్టచ్చు. 18 అక్షౌహిణిల జనాలు, సుమారుగా 18 లక్షల జనాలు అనుకుంటే, అందులోపల మిగిలినది ఎంతమంది అంటే పేరు మీద 10-15 మంది మిగిలారు అంతే. ఆ విధంగా భూమిపైన పూర్తి స్థాయి భారం, ఆ ధర్మరాజు సంపాదించిన డబ్బంతా కూడా వీళ్ళందరికీ పిండాలు పెట్టడంలోనే సరిపోయింది. చివరికి ఆయన సంపాదించిపోయిన ఎన్నాళ్ళు, 50 ఏళ్ళు గడిపాడా అంటే లేదు, 10-20 ఏళ్ళు గడపగానే అయిపోయింది. మళ్ళీ విరక్తి వచ్చేసింది, వెళ్ళిపోయాడు. మళ్ళీ స్వర్గారోహణం చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే అర్థమయ్యేది, మనం జీవితంలో సుఖాలే మనకు కావాలి అని చెప్పేసి కోరుకోవడం మూర్ఖత్వం అన్న విషయం తెలుస్తోంది. కాబట్టి
కౌరవుల దుశ్చర్యల వల్ల పాండవులంతా కూడా చనిపోయారు, మిగిలిన పాండవులు కూడా జీవితంలో ఎంజాయ్ చేయలేకపోయారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. మరి ఈ భూభారం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆలోచించే తగ్గించాడు అన్న విషయం గుర్తుంచుకోవాలి. మంచి వల్ల చెడ్డ వల్ల ఇవన్నీ పక్కన పెట్టి తను తన భుజశక్తితోటి రక్షించబడిన వారందరినీ కూడా రక్షించగలిగాడు. కానీ ఎవరెవరి ప్రారంభం వశాత్తు చనిపోవాలో, ఎవరైతే భూమికి భారంగా మిగిలారో వారందరినీ కూడా చనిపేశాడు, ఎవరినీ కూడా మిగల్చలేదు. లోక దృష్టి లోపల ఉన్నటువంటి ఈ భూభారం అంతా కూడా తగ్గిపోయినట్టే కనిపిస్తోంది, కానీ నా దృష్టిలో ఎందుకు ఇంకా తగ్గినట్టు కనిపించడం లేదు అని భగవంతుడు ఆలోచిస్తున్నట్ట. చూడండి ఏకాదశ స్కందం ఎంత అద్భుతంగా మొదలైందో. అందరూ చూసినట్లయితే ఎంతోమందిని చంపేశాడు కదా ఆయన, ఇంకా మళ్ళీ ఏమిటి? పూతన చనిపోయి పూతన శకటాసురుడు నుంచి మొదలెట్టేసి మొన్న ఉన్న ఉరుకాసురుడు వరకు అందరూ చనిపోయారు కదా అని మనం అనుకున్నా భగవంతుడు అనుకున్నాడు కాలేదు. ఎందుకంటే ఈ యాదవ వంశీయులు ఎవరైతే ఉన్నారో రకరకాల యదువంశాలు ఉన్నాయి అందులో, 10-7-8 రకాల యదువంశాలు ఉన్నాయి. భోజక, అంధక, వృష్ణి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, దాశార్హ ఇవన్నీ. వీళ్ళందరూ కూడా నన్ను చూసుకుని పొగరబోతున్నారు, నేనుండగా మాకేమీ కాదులే అని చెప్పేసి అనుకుంటున్నారు, నేనుండగా ఓటమి రాదులే అని అనుకుంటున్నారు, నా వంశంలో వాళ్ళు కూడా గర్వంతో విర్రవీగుతున్నారు, వీరందరూ కూడా రేపు అకృత్యాలు జరిపే అవకాశం ఉంది, వీరికి అపరిమితమైనటువంటి సంపదలు ఉన్నాయి, విశృంఖలంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు, ఈ సంపదలతోటి వచ్చినటువంటి గర్వం వల్ల భగవంతుని కూడా పట్టించుకొని స్థాయికి వెళ్తారు, కాబట్టి ఏదో సమయంలో వీరంతా కూడా అంటే నా వంశాన్ని కూడా నాతో పాటుగా అంతరింప చేయాలి అని చెప్పేసి భగవంతుడు బ్రాహ్మణ శాపము అనేటటువంటి ఒక శాపాన్ని పెట్టుకున్నాడు పరీక్షిత్ మహారాజా. అనగానే పరీక్షిత్ వినే సాగండి ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్ డోంట్ కంటిన్యూ. బ్రాహ్మణులు నాకు తెలిసి సాత్వికులు అని చెప్పి తెలుసు, ఈ శాపాలు పెట్టడం ఎక్కడి నుంచి వచ్చింది బ్రాహ్మణులకు? నువ్వు కూడా బ్రాహ్మణోత్తముడివే కదా ఓ శుకబ్రహ్మ, నువ్వు చెప్పు. బ్రాహ్మణులు భక్తి తత్పరులు, అదిగాక బ్రాహ్మణులలో ఆ రోజుల్లో నేను చెప్తున్నది సాత్వికులు, ఆ రోజుల్లో వేదాధ్యయనం చేసేవారు. మరి వారి లోపల ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? అంత కోపం తెచ్చుకుని ఒక వంశం మొత్తము నాశనం అయిపోవాలని కోపం తెప్పించుకోవడానికి అర్థమేమిటి అంటే శుకుడు చెప్తాడనమాట, నిజమే ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు మాయే, ఈ శ్రీకృష్ణ భగవానుడు సంకల్పం లేకుండా ఏది కూడా జరగదు, ఈయన ధర్మ పరిరక్షణకై అవతరించినాడు, శిష్ట రక్షణ చేయాలనుకుంటున్నాడు. ఆయన వసుదేవుడి ఇంట్లోపల ఉంటూ ఉన్నాడనమాట, ఉగ్రసేనుడు రాదు పరిపాలిస్తున్నాడు వాళ్ళ తాతగారు, ఈయన తండ్రి ఇంట్లోపల ఉన్నాడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఓ రోజు ఈయన దగ్గరికి దూర్వాసుడు, భృగువు, అంగీరసుడు, కశ్యపుడు ఇట్లా చాలామంది వస్తారనమాట, వామదేవుడు, ఆత్రి, వశిష్ఠ వశిష్ఠముడు, కన్వుడు వీళ్ళందరూ కూడా వస్తారనమాట. ఒకసారి రాగానే ఇంకా వాళ్ళందరూ వీళ్ళంటే దాదాపు ద్వారకకు దగ్గరగా ఒక ప్లేస్కి వస్తారనమాట, పిండారకం అని ఒక ప్లేస్ ఉంటుంది, క్విజ్లో అడుగుతాను. ఆ పిండారకం అనే ప్లేస్కి వచ్చిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి తెలుస్తుందనమాట, తెలిసి సరే వెళ్ళాలి అనుకుంటాడు. ఇంత లోపల ఏమవుతుందంటే ఈ సాంబుడు ఎవరైతే జాంబవతి కొడుకు అని చెప్పి చెప్పామో, గత వారం మనం తెలుసుకున్నాం కదా లక్షణ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి మనము తెలుసుకున్నాం, దుర్యోధనుడు కుమార్తెను ఎత్తుకుపోవడానికి ట్రై చేశాడు పట్టుబడ్డాడు అని చెప్పి. ఆ సాంబుడు ఎప్పుడు కూడా ఆటలాడ్డమే, తను చూడ్డానికి అచ్చుగుద్దినట్టు శ్రీకృష్ణులాగే ఉంటాడు. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఏ విధంగానైతే ఉంటారో ఇతను కూడా అట్లాగే ఉంటాడనమాట. దాంతో ఏంటంటే ఇతను చాలా అడ్వాంటేజ్లు తీసుకుని తను చాలా చెడ్డ పనులు కూడా చేస్తూ ఉండేవాడు అని చెప్పేసి వేరే పురాణాలలో ఉందన్నమాట సాంబుడు గురించినటువంటి ప్రత్యేక కథలు. ఈ సాంబుడు వీడి ఫ్రెండ్స్ అంతా కలిసి ఆడుకుంటూ ఉంటారనమాట, ఆడుకుంటూ ఉంటారు, వీళ్ళకి ఎవరికి కూడా వినయం అది ఉండదు. ఇందాక శ్రీకృష్ణ భగవానుడు ఆలోచించింది కరెక్టే, ఆయన ఏంటంటే నా వంశంలోనే సరిగ్గా లేరు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు కదా, అది కరెక్ట్. వాళ్ళు ఏం చేశారు అక్కడికి, వీళ్ళందరూ వీళ్ళందరినీ చూస్తారనమాట, ఈ వచ్చినటువంటి మునులందరినీ చూస్తారు వాళ్ళు, చూసి వాళ్ళని ఒక ఆటాడిద్దాము అని చెప్పేసేసి ఈ సాంబుడికి ఆడవేషం వేయిస్తారు. శ్రీకృష్ణుడు అందంగా ఉంటాడు, ఆడవేషం వేసినా ముఖవేషం వేసినా ఆయనకి ఆయనే సాటి, సాంబుడు అలాగే ఉంటాడు కాబట్టి ఆయనకు ఆడవేషమే ఇస్తారు. వేయించి మునుల దగ్గరికి తీసుకెళ్తారు. మునులారా, బ్రాహ్మణోత్తములారా, మీరంతా మహానుభావులైనటువంటి బ్రాహ్మణులు, మీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయి కళ్ళు నల్ల కలువలు, చాలా సుందరవతి, సౌందర్యవతి, మీరు చూస్తున్నారు కదా. అంతేకాకుండా ఈవిడ గుణవతి, శిలవతి, సౌందర్యవతి, వీటన్నిటితో పాటు గర్భవతి కూడా. కాబట్టి ఏమి కడుపులో ఉన్నది ఆడో మగో చెప్పగలరా అని చెప్పి సరదా వాళ్ళకి. ఆ సరదా ఏంటంటే వాళ్ళకి ఎవరు మమ్మల్ని ఎదురు చెప్పలేరులే అన్నది ఒకటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారన్నమాట. అడగగానే వాళ్ళు ఇట్లా చూస్తూ ఉంటారు, ఇంకా వీళ్ళే కంటిన్యూ అవుతారు. ఈమెకి కొద్దిగా సిగ్గు ఎక్కువ, తనంతట తాను అడగదు,
మీరంతా మహాత్ములు కదా, మీరు అన్నీ చెప్పగలరు కదా, ఒక్కసారి చెప్పండి అని చెప్పి. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, ఆలోచించేసరికి వాళ్ళకి అర్థమైపోతుంది, అప్పుడు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసరికి ఏమవుతుందంటే, మామూలుగా అయితే వాళ్ళకు కోపం రావాల్సిన అవసరం లేదు, ఇది కూడా శ్రీకృష్ణుడి సంకల్పమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో దూర్వాసుడు తప్ప మిగతా వాళ్ళకి అంత పెద్ద కోపం వచ్చేది కాదు. భృగు మహర్షి వచ్చిన కోపము, దూర్వాసుడికి అప్పుడప్పుడు వచ్చే కోపము, ఇవాళ మునులకు వచ్చినటువంటి కోపము కూడా భగవంతుడి యొక్క సంకల్పం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారిగా వాళ్ళ కోపం వస్తుంది, రే మూర్ఖులారా, మీరు ఏ వ్యక్తి నుంచి అయితే మీరు ఇది వస్తుంది అనుకుంటున్నారో, గర్భం ఉందని చెప్తున్నారో, ఆ వ్యక్తి వల్ల మీ వంశం మొత్తము నాశనం అవుతుంది. అది నాశనం కావడానికి ఒక ముసలం మీ శరీరం అతని శరీరం నుంచి వస్తుంది అని చెప్పేసి శాపం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడు వచ్చే లోపల ఇదంతా జరిగిపోయింది. శ్రీకృష్ణుడికి ఇది తెలియకుండా చేసేసారు ఈ శాపం గురించి. ఇది వినగానే ఒక్కసారి యాదవ్ కుమారులందరూ భయపడిపోదాం మొదలెడతారు. ఏం చేయాలో తెలిసేసరికి అక్కడ చూసేసరికి అతని తొడలోంచి ఒక ముసలం వచ్చి కనిపిస్తుంది అన్నమాట. ముసలం అంటే సమ్ రోకలి లాంటిదో ఏదో ఉందనుకుంటాను, అలాంటిది అన్నమాట. ఆ ముసలం రాగానే సాంబుడు కడుపున ఏం పుట్టింది అని మనకు చిన్నప్పుడు అడిగితే ముసలం పుట్టింది అంటారు. ముసలం అంటే ఏంటంటే ఒక వంశాన్ని నాశనం చేసేదాన్ని ముసలము అంటారు. వాళ్ళ కుటుంబంలో వీడు ముసలంలాగా పుట్టాడు రా అని అంటారు. అంటే ముసలం అంటే ఆ వంశాన్ని నాశనం చేసేవాడు అని మనం అర్థం చేసుకోవాలి సామెతని. ఆ సాంబుడి నుంచి వచ్చినటువంటి ముసలము కనిపించగానే వాళ్ళు ఒక్కసారి భయపడిపోతారు. మనము చాలా ఫూల్స్వి, మనం ఈ పని చేసిందాల్సింది కాదు. పరమ పవిత్రమైనటువంటి ఈ మహానుభావులు మన దగ్గరికి రావడమే గొప్ప. అటువంటిది మనము ఇటువంటి తప్పు చేసాము. ఈ పిచ్చి పనికి మనకు ఏ శాపం విధించినా కూడా తక్కువే, కానీ దీనివల్ల మనం మన పెద్దలందరినీ కూడా బాధ పెట్టాం కదా అని చెప్పేసి వాళ్ళు ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసేసి మాడిపోయి ఉంటాయి వీళ్ళ మొహాలన్నీ, ఆయన అడుగుతాడా ఏం జరిగింది ఏం జరిగింది, ఎందుకు అందరూ ముఖం ఇలా ఉంది అంటే చెప్తారన్నమాట. చెప్పగానే ఆయన చూస్తాడు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఉగ్రసేనుడు కూడా శ్రీకృష్ణ భగవానుడికి చెప్పాడు. ఆయన ఏం చేస్తాడు, వెంటనే వీళ్ళందరూ భయపడే సభలో చెప్పారు భయపడతాడని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఆ ముసలాన్ని తీసుకొచ్చి బాగా పిండి 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 చేయించేస్తాడు అనమాట. బాగా చూడడం, ఇంకా చిన్న 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 పీసెస్ కూడా మిగులుతాయి. ఆ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి సముద్రంలో పడేపు, మన ద్వారకా సముద్రం ఉంది కదా, సముద్రంలో పడేసాయి అని చెప్పేసి చెబుతాడనమాట. మరి ఎప్పుడు ఉగ్రసేనుడు శ్రీకృష్ణుడి ఇవి తీసుకుంటూ ఉంటాడు, ఈసారి ఆయన కూడా తీసుకోలేదు శ్రీకృష్ణుడి సలహా అంటే కారణం ఏంటంటే భగవంతుడి యొక్క ప్రేరణనే. సో ఈ ముసలం లోపల ఒక చిన్న పీస్ని ఒక చేప మింగుతుంది అన్నమాట. ఆ చేపని ఈ చేపల వాళ్ళు ఎవరో పట్టుకుంటారు. పట్టుకున్నాక దాన్ని ఎవడో ఒక వేటగాడు దాన్ని కోస్తాడు. కోసేసరికి కనిపిస్తుంది అందులో చిన్న ముక్కలాగా. అరే ఇది నా బాణంకి షార్ప్ ఎడ్జ్ ఉంటుంది అని చెప్పి దానిలా చక్కగా బాణంకి ఇరికిచ్చి పెడతాడు అన్నమాట. పెట్టుకుని ఆ విధంగా వాడు ఉంటాడు. ఈ విధంగా కథ కొనసాగుతుంది అన్నమాట. అంటే శాపం తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి విషయము మనకు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కథ మనము తెలియబోతుంది. వీళ్ళందరూ శ్రీకృష్ణుడి దగ్గరికి ఒకసారి నారద మహర్షి రావడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు నారదుడు రాగానే శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి చాలా, ఆయన రాకకి చాలా సంతోషపడతాడు. పడి ఎప్పుడూ వస్తూ ఉంటారు మీరు, తల్లిదండ్రులు ఎలా అయితే పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారో, మీరు ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటారు, మీరు నిజంగా భగవంతుడి యొక్క స్వరూపులు. ఈ ప్రపంచం లోపల అందరూ తప్పులు చేస్తున్నారు, నేను ఎంత కష్టపడ్డా కూడా వీరు ఈ విధంగా చేస్తున్నారు, కానీ ఏం చేస్తే వీళ్ళ కష్టాలు తీరుతాయి, వీళ్ళ కష్టాలు ఎలా తీరుతాయి, ఈ మాయా మోహం నుంచి వీళ్ళు బయటపడేటటువంటి అవకాశం లేదా, మనము పూర్వజన్మ లోపల చేసుకున్నటువంటి కష్టాలన్నింటికీ కూడా మనం ఏ విధంగానైతే బాధపడుతున్నామో అదేవిధంగా నా కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడు నాకు పుట్టి నాకు చెప్పాడు, నేను పూర్వజన్మ లోపల నాకు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ఏం కావాలయ్యా అంటే మోక్షం అడగాలి నేను, కానీ నాకు 3 జన్మలు నువ్వు కొడుకుగా పుట్టు అని అడిగాను. అందుకే వృష్ణిగర్భుడుగా శ్రీకృష్ణుడు పుట్టాడు, తర్వాత వామనుడుగా శ్రీకృష్ణుడు పుట్టాడు, ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడుగా శ్రీకృష్ణుడు పుట్టాడు. నేనే తప్పు చేశాను. అటువంటప్పుడు ఈ ప్రపంచంలో అందరూ తప్పు చేయరా? అసలు ఏమిటి ఈ విధంగా మనం చేసినటువంటి తప్పుకి పరిష్కారం లేదా, ఈ మాయ నుంచి మనం బయటపడేటటువంటి అవకాశం లేదా అని చెప్పేసి ఆయన నారద మహర్షిని అడుగుతాడనమాట. అంటే నువ్వు చాలా తెలివైన వాడివి కాబట్టి ఇటువంటి ప్రశ్న అడిగావు. నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఈ లోక కళ్యాణం కోసం ఇటువంటి ప్రశ్నలే జనక మహారాజుకి ఇంకొక 9 మంది ఎవరైతే వారు ఈయన ఋషభుడి యొక్క సంతానము వాళ్ళకి జరిగినటువంటి చర్చలో ఉందయ్యా అంటాడు. అవునా, ఈ మాయా వివరణ అంతా అక్కడ ఉందా అంటే అవును ఉంది. అంటే ఋషభుడు కొడుకే, ఋషభుడు ఎవరు ఇంతకీ? మనకు ఒక్కసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్, మనకు స్వయంభూ మనువు అని చెప్పేసి ఒక ఆయన పుట్టాడు మొదట్లో అని చెప్పేసి అనుకున్నాం. బ్రహ్మ స్వయంభూ మనువు, ఆయన భార్య శతరూప, వీళ్ళ కుమారులు ఉత్తానపాదుడు ప్రియంవదుడు, వాళ్ళకి 3 ఆడపిల్లలు అని చెప్పేసి తెలుసుకున్నాము. వాళ్ళ పేరు ఆకూతి ప్రసూతి దేవహూతి. వాళ్ళ చరిత్రలు మొత్తం తెలుసుకున్నాం.
తర్వాత సూర్యవంశం కథలు, చంద్రవంశం కథలు తెలుసుకుందాం. ఇది మనం మొత్తం ఇందులో నేర్చుకున్నదంతా. కృష్ణుడు చంద్రవంశం కిందికి వస్తాడనమాట. చంద్రవంశం లోపల యయాతి సంతానంలో యదువంశం కిందికి వస్తాడు. కాబట్టి సూర్యవంశము, చంద్రవంశము, తర్వాత ఈ ఐదుగురు పిల్లలు, స్వయంభూ మనువు యొక్క ఐదుగురు పిల్లలు, అందులోంచి వచ్చినటువంటి ఇతర మనువులు, రైవతుడు, తామసుడు, చాక్షసుడు, వీళ్ళందరి మన్వంతరాలలో జరిగిన కథలన్నీ తెలుసుకున్నాం. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ఋషభుడు ఎవరు, ఋషభుడు గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఋషభుడు ఎవరంటే, మన ఎవరైతే ప్రియంవ్రతుడు అని చెప్పేసి చెప్పామో, స్వయంభూ మనువు కుమారుడు, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు అగ్నిధ్రుడు, ఆయన యొక్క కుమారుడు ఉన్నాడు నాభి, ఆ నాభి అనేటి ఆయనకు కుమారుడు ఈ ఋషభుడు. ఈ ఋషభదేవుడు శ్రీ విష్ణుమూర్తి యొక్క అవతారమే అని చెప్పేసి చెప్తారు. ఈ ఋషభదేవుడే మన జైన మతం ఉంది కదా, ఆ జైన మతం లోపల మొట్టమొదటి తీర్థంకరుడుగా జైన మతం వాళ్ళు భావిస్తారు. అందులో 24వ తీర్థంకరుడు మన మహావీర జైనుడు అన్నమాట. అయితే ఈయన ఆ రోజుల్లోనే ఋషభదేవుడు అద్భుతమైనటువంటి యోగా టెక్నిక్స్, జనాల లోపల మెడిటేషన్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే ఇచ్చాడు అని చెప్పి ఒక చాలా గొప్ప పేరుందన్నమాట. ఈ ఋషభదేవుడు ఎవరైతే ఉన్నారో, ఆయనకు పుట్టిన కుమారుడే జడభరతుడు. మనందరికీ తెలుసు కదా, జడభరతుడు నాకు లేడి పిల్ల, ఆయన పూర్తిగా వైరాగ్యం వస్తుంది. ఋషభదేవుడికి ఉన్న 100 మంది కొడుకులో ఒకడు జడభరతుడు. ఆయన ఏం చేస్తాడు, నాకు ఇవేమి వద్దు అని చెప్పేసి తన రాజ్యాన్నంతా పిల్లలకు అప్పజెప్పేసి చక్కగా వైరాగ్యం తెచ్చుకుని చివరికి ఒక జింక పిల్ల మీద ప్రేమతోటి 3 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. మళ్ళీ ఎత్తి చివరికి అతను మోక్షం సాధిస్తాడు. మరి మిగిలిన 99 మంది ఏమయ్యారు? ఈ 99 మందిలో ఒక 9 మంది ఏమో 9 ద్వీపాలు ఏవైతే మన నవద్వీపాలు ఉన్నాయో ఆ నవద్వీపాలకు వాళ్ళని పరిపాలిస్తూ ఉంటారు. ఇంకొక 9 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా మునులుగా మారిపోతారు. ఇక మిగిలిన 9, 9, 18, 19 తీసేస్తే 81 మంది. ఈ 81 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మిన్స్గా మారిపోతారు. అంటే ఆ రోజుల్లో మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, ఒక్క మాట అందరూ గుర్తుంచుకోండి దయచేసి. ఆ రోజుల్లో ఈ బ్రాహ్మణ్, క్షత్రియ ఇవన్నీ కులాలు కావు. అవి ఏమిటంటే మీరు చేసే పనిని బట్టి. ఇదే మాటను మనకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, చాతుర్వర్ణం మయా సృష్టి గుణకర్మ విభాగాసు. కాబట్టి గుణం వల్ల, కర్మ వల్ల డివైడ్ అయ్యాయి తప్పితే బ్రాహ్మణులు అనేవాళ్ళు ఒక కులము, వాడికి పుట్టినవాడు ఇంకో బ్రాహ్మణుడు అని ఉండదన్నమాట. ఎవడైతే సాత్వికంగా ఉంటాడో, వేదాధ్యయనం చేస్తాడో వాడు బ్రాహ్మణుడు. ఎవరికైతే భుజబలం ఉండి వేరే వాళ్ళని రక్షించడానికి ముందుకు వస్తారో వాళ్ళు క్షత్రియులు. పాడి పంటలు, వ్యాపార వాణిజ్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు వైశ్యులు. ఎవరైతే సర్వీస్ సెక్టార్లో ఉంటారో వారందరూ కూడా శూద్రులు. ఎవరు ఎవరిలో ఎందులోకైనా మారవచ్చు, అంటే దాని పోర్టబిలిటీ అంటాం. ఆ పోర్టబిలిటీ ఆ రోజుల్లో ఉండేది. ఈ రోజుల్లో ఏం చేశారంటే వాటిని కులాలుగా కన్వర్ట్ చేశారు. నిన్న మనం లలిత సహస్రనామంలో ఏం తెలుసుకున్నాము, కులం అనేది ఒక ఆచారము, ఒక పద్ధతి అని తెలుసుకున్నాము. అంతేగాని కులము అనేటటువంటిది ఈరోజు మనకు ఉన్నటువంటి జాడ్యము కాదు. ఈరోజు ఉన్నటువంటి బ్రాహ్మణులు అని చెప్పుకునే వాళ్ళలో 99% పైగా వాళ్ళు బ్రాహ్మణ్యం పాటించడం లేదు. ఇదే మిగతా కులాలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి పుట్టుకతో అందరూ శూద్రులే, వారు చేసే పనుల వల్ల వాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులుగా మారిపోతారు అన్నటువంటిది ఒక ఇది ఉందన్నమాట. కాబట్టి ఆ ద్విజులు మాత్రం, ద్విజులు అంటే 2వ జన్మ ఎత్తాలి. 2వ జన్మ అంటే ఇలాంటిది తాడేస్తారు. ఈ తాడేసినంత మాత్రాన అవరు. ఈ తాడుతో పాటుగా మనకు ప్రత్యేకంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయాలి, సాత్విక లక్షణాలను పెంచుకోవాలి, వేదాధ్యయనం చేయాలి, పురాణ కాలక్షేపం, ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే వారు బ్రాహ్మణులుగా ట్రీట్ చేయబడతారు. లేకపోతే అందరూ ఒకటే జాతి వాళ్ళు వాళ్ళు చేసే పనుల బట్టి. ఎనివే, కమింగ్ బ్యాక్ టు ఋషభుడు. ఋషభుడు మరి లెక్క ప్రకారం క్షత్రియుడు, కానీ ఆయనకు పుట్టినటువంటి కుమారులలో 81 మంది కుమారులు బ్రాహ్మిన్స్గా కన్వర్ట్ అవుతారు. 9 మంది రాజ్యం పరిపాలిస్తున్నారు, 9 మంది మునులుగా కన్వర్ట్ అవుతారు. ఈ 9 మంది మునులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మహాత్ములుగా మారిపోతారు. వీళ్ళ పేర్లు మొత్తం ఉన్నాయి, కానీ నేను అందరి పేర్లు జ్ఞాపకం ఉంచుకోలేదు. కొంత పేర్లు జ్ఞాపకం, కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, కరభాజనుడు, ఇలా కొంతమంది ఉన్నారు అన్నమాట. చమసుడు, ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు మీరు బుక్లో చూసుకొని తెలుసుకోండి. ఈ 9 మంది మాత్రము మహానుభావులు అయిపోయారు. వాళ్ళు ఎలాంటి శక్తులు తెచ్చుకుంటారంటే తపస్సు చేసేసి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లకు ఎక్కడికి పడితే యక్ష, కిన్నెర, కింపురుష, యమలోకము, స్వర్గలోకము, చంద్రలోకము, అగ్నిలోకము, పితృలోకము, ఇంకా విద్యాధరులను కలవాలి, ద్విజులను, ఎవరిని కలవాలంటే వాళ్ళు ఏ చోటికి వెళ్ళాలంటే ఆ చోటికి వెళ్ళగలిగేంత శక్తిని తెచ్చుకున్నారు. ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనము? ఋషభుడి గురించి చెప్పుకుంటున్నాము. ఎందుకు చెప్పుకుంటున్నాము? ఎందుకంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రదేశానికి నారద మహర్షి వచ్చాడు. రాగానే నారద మహర్షిని శ్రీకృష్ణుడు సత్కారం చేసి వెళ్ళగానే వసుదేవుడు అడుగుతాడు, ఏంటి ప్రపంచంలో ఇంత మాయ ఉంది, ఈ మాయకు నేను కూడా గురయ్యాను కదా, ఈ మాయ నుంచి బయటపడే మార్గం లేదా అని చెప్పేసి అనగానే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, నువ్వు అడిగిన ప్రశ్ననే కృతయుగంలో ఆల్రెడీ అడిగారు, ఇలాంటి ప్రశ్న జనకుడిని అడిగారు ఆల్రెడీ.
ఆ జనకునికి ఈ 9 మంది ఎవరైతే మునులు ఉన్నారో, ఎవరైతే ఋషభుడి సంతానమో వారికి ఉన్నటువంటి చర్చ నీకు చెప్తాను. ఆ 9 మంది వెళ్తూ 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 అనుకోకుండా జనకుడు ఆశ్రమానికి వెళ్ళారు. జనకుడు ఆశ్రమానికి వెళ్ళగానే జనకుడు వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడతాడన్నమాట. ఏంటి అసలు మహాత్ములారా, మీ అందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ సంసార సాగరాల నుంచి దాటే పద్ధతి ఉందా అని. ఇక్కడి నుంచి అందరూ జాగ్రత్తగా వినండి ప్లీజ్, ఇక్కడి నుంచి కూడా ఉన్నటువంటిది చాలా బోధ ఉంటుంది. ఈ బోధలో మనము ఉద్ధవ గీత అనే ఒక మేజర్ పోర్షన్ చెప్పుకోవడం లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్పుకోనివి ఈ మొత్తము భాగవతంలో ఏంటంటే కపిల గీత, దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోబోతున్నాం. భ్రమర గీత అది మనం రాత్రిపూట చెప్పుకుంటున్నాం, భ్రమర గీత గోపికా గీతలు రాత్రిపూట చెప్పుకుంటున్నాం. అవి అయిపోయిన తర్వాత కపిల గీత ప్రారంభిస్తాం. ఇంకొకటి శృతి గీత, గత అధ్యాయంలో వచ్చింది శృతి గీత, అది మళ్ళీ మనము ఇంకొక ప్రత్యేకమైన గీతగా చెప్పుకుంటాం. తర్వాత ఉద్ధవ గీత అని, అంటే శ్రీకృష్ణుడు అవతారం సాధిస్తాడు ఈ అధ్యాయంలో ఈ స్కందంలో, అప్పుడు ఉద్ధవుడు అడుగుతాడు మరి మాలాంటి వాళ్ళ కోసం కూడా ఏదన్నా మార్గం ఇవ్వవయ్యా, నీ భక్తుణ్ణి నీ కజిన్ని కూడా కదా నేను అంటే ఆయన కోసం చెప్పిన ఉద్ధవ గీత. ఇది కూడా మనం ఇప్పుడు చెప్పుకోవడం లేదు, ఈ ప్రవచనంలో చెప్పుకోవడం లేదు. మన 12 స్కందాలు పూర్తయిపోయిన తర్వాత వాటిని మనం సండే ఏదైతే చెప్పుకుంటున్నామో అందులోపల చెప్పుకుందాం. ధ్యాన పద్ధతి లోపల గీతలన్నీ చెప్పుకుందాం. భాగవతంలో ఒక్కటి కూడా వదలలేదు మనం, ఒక లైన్ కూడా వదలలేదు. వ్యాస భాగవతాన్ని దాదాపుగా యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు కూడా చెప్పుకునేది కొంత బోధ ఉంటుంది, కాస్త జాగ్రత్తగా వినండి. 9 మంది 9 రకాల బోధలు చేస్తారు. ఆ 9 రకాల బోధలలో కూడా చెప్పేది ఏంటంటే భగవంతుడి పైన భక్తి. ఈ క్వశ్చన్ వస్తే శ్రీనివాస్ గారు మాకు చాలా భక్తి ఉందండి. ఫస్ట్ మాట ఏం చేస్తారు భక్తి అంటే, మేము ఏకాదశికి ఉపవాసం ఉంటాం, ఇంట్లోపల రోజు పూజ చేస్తాం, హడావిడిగానో ఏదో చేస్తాం, దేవుడికి ఒక కొబ్బరి ముక్క పెడతాం లేదో బెల్లం ముక్క పెడతాం. తర్వాత ఎక్కడైనా పారాయణాలు అవుతాయి, మంచి చీరలు కట్టుకుని వెళ్తాం, మంచి లాల్చీలు కట్టుకుని వెళ్తాం, పారాయణాలు చేస్తాము. అందరము ఆడవాళ్ళందరికీ కూడా గౌరీ పూజలు చేస్తాము, సౌభాగ్యలక్ష్మి వ్రతం చేస్తాము, మేమందరం భక్తులము. అంటే భక్తి అది కాదు. భాగవతంలో మొదటి నుంచి కూడా చెప్పేది ఈ ఈ ఈ ఈ ఈ బయటికి ప్రకటించేవి భక్తులు కాదు, భక్తి మార్గాలు కావు. భక్తి అంటే శ్రవణం, కీర్తనం, మననం, ఇవన్నీ ఏవైతే మనం ఇంతకు చెప్పుకున్నామో ఆ 9 రకాలు భక్తులు. భక్తిలో రకాలు, భక్తులు కాదు, భక్తిలో రకాలు. కానీ మనం చేస్తున్నది ఈ రోజుల్లో ప్రతిదీ భక్తిగా భావిస్తాం. నేను దేవాలయంకి వెళ్తాను, పక్క వాళ్ళని తోస్తాను, ముందు వాళ్ళని తోస్తాను, పిల్లల్ని పడేస్తాను, నేను భక్తుణ్ణి. అరే మీకేం తెలుసు, నేను లాస్ట్ ఇయర్ 12 సార్లు తిరుపతికి వెళ్ళాను. చాలా బాగుంది. దీనికి తత్వ విధానంద గారు ఒక కథ చెప్తారు. ఏమనంటే, ఎవరో 10 మంది కూర్చున్నట్టు మనం సత్సంగం ప్రారంభిద్దామని. ఏం చేద్దాం సత్సంగం ప్రారంభించి అంటే, చలో పద భజనలు చేద్దాం. భజనలు చేస్తారు. భజనలు చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మెల్లగా స్వీట్లు తేవాలి, హాట్లు తేవాలనిపిస్తుంది. చాలా స్వీట్లు హాట్లు తెస్తారు. తెచ్చిన తర్వాత ఇంకోళ్ళు అంటారు, మనం 21 సార్లు భగవద్గీత మొత్తం చదువుదాం అంట, ఓకే. లేదా 72 గంటల పాటు అఖండ పారాయణం చేద్దాం, ఓకే. ఇంకొకంతమంది ఏమంటారు, ఒకళ్ళ ఇళ్ళల్లో ఒకళ్ళు పెట్టుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉంటే ఏం చేస్తారు దీన్ని మళ్ళీ, అంటే ఇవి ఎక్కడ కూడా పద్ధతులను ఇలా చెయ్యాలి అని చెప్పి చెప్పలేదు. భక్తి అనేది నాకు భగవంతుడికి మధ్య ఉన్న ఛాయిస్. నేను అసలైన భక్తి ఏది అని చెప్పి తెలుసుకున్న తర్వాత నేను ఇవన్నీ కూడా గుంపులో గోవింద చేసినప్పటికీ కూడా అది భక్తి అని చెప్పి నేను భావించను. ఏదో జనాలతో చేస్తున్నాను. ఇప్పుడు నేను కూడా మా అపార్ట్మెంట్ లోపల గణేష్ పూజ జరిగినప్పుడు అల్లరి గ్యాంగ్లో ఫస్ట్ నేనే అన్నమాట. ఫస్ట్ చేయలేపమనగానే నేనే లేపుతాను, లేపుతాను, పిల్లల్ని ఆడిస్తాను, ఆఖరికి తంబోలాలు కూడా ఆడిస్తాం. సో అన్ని రకాల ఇవి చేయిస్తాం, పిల్లల్ని డ్యాన్సులు చేపిస్తాం, అవసరం వస్తే మేము డ్యాన్సులు చేస్తాం. సో ఇవన్నీ ఆచార వ్యవహారాలు కొనసాగడానికి చేయాలి, అంతేగాని ఇది భక్తి అనుకోవడం తప్పు. ఇది భక్తి అనుకోవడం తప్పు. భక్తి అంటే ఏంటి అసలు? భక్తి అంటే నాకు భగవంతుడికి మధ్య ఉన్న అనుసంధానం, అంబికా దర్బార్ అగరబత్తిలాగా మంచి అనుసంధానం, గట్టి అనుసంధానం ఉండాలి. భగవంతుడి గురించిన మా ఆలోచనలే నా దగ్గర ఉండాలి. ఈ దేహం నాకు సంబంధం లేదు, ఇవన్నీ తుచ్చమైనవి, ఇవన్నీ నా లోపల నుంచి వెళ్ళిపోవాలి. దేహం వెళ్ళిపోవాలంటే చచ్చిన పోదది, నేను చెప్తున్నా కదా, గ్యారంటీగా రాసుకోండి. గంట ప్రవచనానికే మనం కష్టపడుతున్నాం. అటువంటిది ఎక్కడి నుంచి పోతుంది దేహభ్రాంతి? మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బయట చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ పెళ్ళికి వెళ్ళకపోతే వీడికి కోపము, ఆ పెళ్ళికి వెళ్ళకపోతే వాడికి కోపము. ఇన్ని గొడవలు ఉండగా నా లోపల పరిణతి ఎక్కడి నుంచి వస్తుంది? ఈయన దానికి కవి అనేటటువంటి ముని ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఓ మహానుభావ జనక, నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, ఈ సంసార సాగరం నుంచి ఒక పట్టాన ఈజీగా వెళ్ళము, కేవలము భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతాము. కానీ దానికి వైరాగ్య భావన కావాలి.
వైరాగ్య భావన వచ్చి ప్లీజ్ అందరూ జాగ్రత్తగా వినండి, ఇది నేను క్విజ్లో కూడా అడుగుతాను, ప్లీజ్ జాగ్రత్తగా వినండి, ప్లీజ్ జాగ్రత్తగా వినండి. వైరాగ్య భావన వచ్చి భగవంతుణ్ణి మాత్రమే పూర్తిగా ఆశ్రయించాలి, అప్పుడు మాత్రమే వారికి అభయం, భయం లేనటువంటి స్థితికి వెళతారు అని చెప్పేసి చెప్పగానే ఈయన షాక్ అయిపోతాడు. అరే మరి అటువంటప్పుడు మరి వీళ్ళందరి సంగతి ఏమిటి, మరి వీరందరికీ ధర్మము పాటిస్తున్నామని అనుకుంటున్నారు కదా అంటే ఆయన అంటాడు, లేదు ఏ పని చేసినా ఆ పని ధర్మమో కాదో నువ్వు తెలుసుకోవడానికి పుస్తకాలన్నీ ఉన్నాయి, అవన్నీ చదివి ఇది ధర్మబద్ధమైన పనా కాదా తెలుసుకుని ఆ పని ఫలితాలని శ్రీమన్నారాయణస్తు, ఈ వర్డ్స్ అన్నీ నేను చెప్తున్నవి పుస్తకంలో ఉన్నవి, వ్యాస భాగవతంలో ఉన్నవి, శ్రీమన్నారాయణకు అర్పించేస్తున్నాము, శ్రీమన్నారాయణ అర్పణమస్తు అని చెప్పేసి ఆయనకు అప్పచెప్పేయండి. అప్పుడు మాత్రమే మీకు ఏ పనిపైన కూడా మీకు ధ్యాస ఉండదు, అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ అసాధారణమైనటువంటి ఒక స్థితిలోకి వస్తారు, అలౌకికమైనటువంటి ఒక ఆనందంలోకి వస్తారు. ఇన్ని రోజుల పాటు నేను భగవంతుడి యొక్క ఉపేక్షకు గురయ్యానని చెప్పేసి బాధపడతాము, ఆనందంతో మధురమైనటువంటి భగవంతుడి యొక్క పాటలని పాడుతూ ఉంటాము, ఆయన గుణగానాలు చేస్తూ ఉంటాము, ఆయన నాకు ప్రత్యక్షంగా సాక్షాత్కారం అయ్యాడు అని చెప్పేసి ఆనందంతో మన శరీరాన్ని మరిచి నృత్యం చేస్తాము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతీది కూడా పంచభూతాల నుంచి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు మనకిచ్చినవే. భోజనం చేస్తున్నప్పుడు ఒక్కొక్క ముద్దకి మనకు ఎట్లా అయితే ఆకలి తీరుతుందని నిన్న మనం లలిత సహస్రనామంలో చెప్పుకున్నామో అదేవిధంగా మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తుంటే పరిణతి రావాలి. కొంతమంది అంటారు, సార్ నేను 40 ఏళ్ళుగా పసుపు పూజ కుంకుమ పూజ చేస్తున్నాను, రోజు మా ఇంట్లో ఇంత పెద్ద శివలింగం 1 లాక్ రూపీస్ పెట్టి కొనుక్కున్నాం, అయిపోయింది, అక్కడే పోయింది భక్తి ముందు, అక్కడే పోయింది, ఎగిరిపోయింది, అభిషేకం చేస్తున్నాను కానీ నాకు ఏమీ ఫలితం కనిపించట్లేదు. ఎందుకంటే ఆ ఫలితం మీరు ప్రాపంచిక విషయాలపైన కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎప్పుడైతే ప్రాపంచిక విషయాలపైన మీకు ధ్యాస ఉంటుందో అప్పుడు ఏం చేయాలంటే మీరు చేసే పనులు ఇంకా శ్రద్ధగా చేయాలి, ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, కోరికతో చేసే పనులని చాలా శ్రద్ధగా చేయాలి. అవి కూడా తీరుతాయని గ్యారంటీ లేకపోయినప్పటికీ, ప్రారంభాన్ని అవి మార్చకపోయినప్పటికీ, కత్తితో పొడిచేది ఆ కత్తితో పొడిచినా కూడా పక్కకి ఎక్కడికో తగులుతుంది, మొత్తం మీద పొడడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏమిటంటే కోరికలతో చేసినప్పుడు చాలా శ్రద్ధగా ఇంత చిన్న తప్పు కూడా చేయకుండా ఉండాలి. దానికి మనం చాలాసార్లు చెప్పుకున్నాము, అభిక్రమ నాశదోషము ప్రత్యవాయ దోషం ఉంటాయని భగవద్గీతలో. కాబట్టి ఆ దోషాలు ఉంటాయి, కానీ ఏది కోరుకోకుండా భగవంతుడు మోక్షమే కోరుకున్నప్పుడు భగవంతుడు మనకు అందించే ప్రతీది కూడా ఆనందంగా స్వీకరించగలుగుతాము. అప్పుడేమవుతుందంటే మనకు ఆనందంలో ఇక మనము ఎట్టి పరిస్థితుల లోపల కూడా భగవంతుణ్ణి మాత్రమే శరణు దొచ్చుతాము. అనగానే మరి భగవంతుని శరణు దొచ్చితే అతను ఎలా ఉంటాడు అంటే, అప్పుడు అతను అంటాడు, ఇక భగవంతుడు శరణు దొచ్చినట్లయితే ఈ దేహం లోపల ఇది నాది నీది అని తేడా ఉండదు. వీళ్ళతో వాళ్ళ ఇప్పుడు ఎప్పుడైతే గొడవ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది నాది ఇది వీడిది అది వాడిది అనుకోవడం వల్ల గొడవ వస్తుంది. కానీ అది కనుక వశం చేసుకున్నప్పుడైతే, ఆ చిత్తాన్ని కనుక మనం వశం చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మనకు అన్నిట్లలో నాకు కావాలి భాగము అని చెప్పేసి అనిపిస్తుంది, ఎంత సంపాదించినా కూడా వీలవదు. కానీ ఎవరైతే చిత్తాన్ని సరిగ్గా వశం చేసుకుంటారో, చిత్తం అంటే మైండ్ కంట్రోల్ అంటాం ఇంగ్లీష్ లోపల, మన చిత్తవశం అనేది కొత్త పదం అనుకునేరు, ఆ మైండ్ కంట్రోల్ కనుక ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు దేవుడి మార్గంలో మాత్రమే వెళ్తాము, దేవుడు చూపించిన మార్గంలోనే వెళ్తాము, దేవుడి యొక్క మార్గంలో మాత్రమే వెళ్తాము. ఎందుకంటే భగవంతుడి యొక్క పరాక్రమం మామూలుది అనుకుంటున్నారా, అత్యద్భుతమైనటువంటి పరాక్రమం. ఆ ఆనందము ఎంత ఇదంటే, తుమ్మినా కూచున్నా నించున్నా పడుకున్నా, మనం భగవద్గీతలో చదువుకున్నాం, ఏ పని చేసినా శ్వాస తీసినా వదిలినా ప్రతి దానికి కూడా మనం భగవంతుణ్ణి మాత్రమే ఉంటాము. ఆ భగవంతుణ్ణి హృదయంలో పెట్టుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో ఆయనను వదలడు అని చెప్పేసి చెప్తాడనమాట. కరెక్టే, మరి ఇటువంటప్పుడు భగవంతుడి యొక్క నామమే గొప్పదని చెప్పి మీరు చెప్పారు కదా, మరి ఈ మాయంతా ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏమిటి, మేమెవరిమి అంటాడు. అంటే అప్పుడు ఆయన అంటాడనమాట, మీరందరూ ఎవరంటే భగవంతుడు ముందుగా అవ్యక్తం, తర్వాత ఆయన వ్యక్తమయ్యాడు, వ్యక్తమైన తర్వాత ఆయన ఈ ప్రపంచాన్నంతా కూడా సృష్టించాడు, సృష్టించిన తర్వాత దాన్ని చక్కగా డివైడ్ చేశాడు, ఆ డివైడ్ చేసిన దాంట్లో పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మే ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ వచ్చి సృష్టి అంతా ఏర్పడింది. ఈ ఏర్పడినటువంటి సృష్టి అంతా కూడా అలా జడం అచేతనంగా ఉంది. అప్పుడు భగవంతుడు అన్నింటిలోకి ప్రవేశించాడు, అంటే ప్రతి ఒక్కడు ఆత్మస్వరూపమే, కనిపించే ప్రతి వస్తువు కూడా ఆత్మస్వరూపమే, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. ఇది నిజమైనటువంటి భాగవతుడు గుర్తిస్తాడు. భాగవతుల ధర్మాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పారన్నమాట. భాగవతుల ధర్మం ఏంటంటే అందరిలో ఉన్నటువంటిది ఒకటే అన్నది గుర్తుంచుకో, మీరు గుర్తుంచుకోండి, ఎప్పటికైనా కూడా ప్రళయం రావాలి ఆయన చెప్తున్నాడు, ప్రళయం వచ్చి తీరుతుంది. ఆ ప్రళయం వచ్చే 100 ఏళ్ళ ముందే పరిస్థితులు మారిపోతూ మనకు తెలుస్తూ ఉంటాయి,
ఘోరాతి ఘోరమైనటువంటి మహాప్రలయం వస్తుంది, అనావృష్టి ఏర్పడుతుంది, వర్షాలు కురవు, వేడి. ఇప్పుడు ఉన్నది అదేనేమో బహుశా గ్లోబల్ వార్మింగ్, ఎక్కడ చూసినా కూడా వేడి. ఈ వేడి వల్ల ప్రపంచ వ్యాప్తంగా అగ్ని జ్వాలలు వస్తూ ఉన్నాయి. ఈ అగ్ని జ్వాలలు ఏమిటో తెలుసా, ఇంకా 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 పెరుగుతాయి. అవేమిటంటే ఆదిశేషుడు ఆయన అగ్ని జ్వాలలను పెట్టి వీరందరినీ చంపేస్తున్నాడు. క్రమక్రమంగా పాతాల లోకం నుంచి ప్రారంభించి ఒక్కొక్క లోకాన్ని అసెండింగ్ గార్డెన్లో ఇలా వెళ్తుంటాడు. తెలుసు కదా, పైన ఓం భూ ఓం భూవహ శువహ మహహ జనహ తపహ ఓ సత్యం అని చెప్పి ఈ లోకాలు, కింద అతల సుతల వితల రసాతల తలాతల మహాతల పాతాల అని లోక, ఆ పాతాలం నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క లోకాన్ని నాశనం చేసుకుంటూ వస్తాడు. ఆ విధంగా నాశనం చేసేసరికి ఇంకా ఒక్కసారిగా ఈ మేఘాలు నిండుకుంటాయి. నిండుకున్న తర్వాత అవి ఏనుగు కనుక తొండాలతోనే ఎలా అయితే వర్షం కురిపిస్తుందో ఆ విధంగా అత్యంత భయంకరమైనటువంటి తట్టుకోలేని వర్షాలు కురుస్తాయి. తట్టుకోలేని వర్షాలు కురిసి ఈ ప్రపంచం మొత్తము మునిగిపోతుంది. మునిగిపోయేసరికి ఒక్కసారిగా ఇంకా ఈ ప్రపంచంలో ఏ శరీరము ఏ వస్తువు కూడా మిగలదు. అన్నిటికంటే కింద ఉన్న భూమి జలంలో కలిసిపోతుంది. జలము దాని పై వస్తువు ఏమిటి, నిన్న మనం తెలుసుకున్నాం మోకాల కిందంతా భూమి అని. ఈ భూమి జలంలో కలిసిపోతుంది, ఈ జలం అగ్నిలో కలిసిపోతుంది, ఈ అగ్ని వాయువులో కలిసిపోతుంది, వాయువు ఆకాశంలో కలిసిపోతుంది, ఆకాశము మహత్తులో కలిసిపోతుంది, మహత్తు వెళ్ళిపోయి అవ్యక్తంలో కలిసిపోతుంది, అవ్యక్తం నుంచి వ్యక్తంలో కలిసిపోతుంది, వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఏదైతే సీక్వెన్స్గా మనము సృష్టి చేశామో దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ లోపల ప్రళయం జరుగుతుంది. ఒక్కసారి అందరూ జాగ్రత్తగా వినండి. సృష్టి ఎలా జరుగుతుందని చెప్పుకున్నాం, 9 ఆవరణాలలో జరుగుతుంది అని చెప్పి తెలుసుకున్నాం. అవ్యక్తం వ్యక్తం ఇలా మనం అన్ని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రివర్స్ అన్నమాట, అంటే ముందు జలము ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి కలుసుకుంటూ వెళ్ళిపోయి ఫైనల్గా అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. అవ్యక్తం అంటే అన్మానిఫెస్టెడ్ స్టేట్, ఏది కనిపించినటువంటిది, నిరాకారమైనటువంటి స్థితి, ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ త్రిగుణాలు అలాంటివి ఇలాంటివి ఏమీ ఉండవు. మనం నాసదీయ సూక్తం అని ఏదైతే చెప్పుకోబోతున్నామో జనవరి లోపల, ఆ నాసదీయ సూక్తంలో మనం పుట్టుకకు ముందు ఏం జరిగింది అనేటటువంటి విషయం తెలుస్తుందన్నమాట. అటువంటి మహోన్నతమైనటువంటి దశలను కల్పించేవాడు ఈ భగవంతుడయ్యా. మానవులు అనవసరంగా ఈ ఇహలోకమైనటువంటి కోరికలలో, మరి ఈ కోరికల నుంచి ఏమి సాధించలేరు. సంపాదించాల్సిన సమయంలో సంపాదించాలి, కోరికలను తీర్చుకోవాల్సినటువంటి సమయంలో తీర్చుకోవాలి. కానీ ప్రతిసారి కూడా కామ్య కోరికలు వాటి వల్ల అర్థం చేసుకోవాలంటే దుఃఖమే వస్తుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకో. ధనము అనుకుంటావు, ధనంతో పాటు నీకు దుఃఖం కూడా వస్తుంది. సుఖము అంటే అర్థమేంటో తెలుసా జనక మహారాజా, సుఖము అంటే దుఃఖముతో కూడుకున్నది అని. కాబట్టి సుఖం కావాలి, భార్యాపుత్రులు స్వజనము అని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నావో వీరెవరూ కూడా నీతో రారు, అశాశ్వతము అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. దురదృష్టమైన మాట నీకు ఇంకొకటి చెప్తున్నాను, గుర్తుంచుకో. ఈ లోకాలన్నీ దాటి నువ్వు స్వర్గలోకంకి వెళ్తావు, పోరి పుణ్యం బాగా చేసుకున్నావు, పిచ్చపిచ్చగా పుణ్యం చేసుకున్నాక స్వర్గలోకంకి వెళ్తావు. స్వర్గలోకంకి వెళ్తే స్వర్గలోకంలో బాగుంటుంది అనుకుంటున్నావా? అన్ఫార్చునేట్ థింగ్స్ చెప్తున్నాను చూడు, ఈ రోజుల్లో స్వర్గలోకంలో కూడా ఈర్ష్యా దేశాలు ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంటే ఈ రాగద్వేష వాతావరణం అనేది ప్రతి చోట వ్యాపిస్తుందయ్యా జనక మహారాజా. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు అక్కడ అనుభవించేసి మళ్ళీ భూలోకంకి వస్తావు. ఈ విధంగా నువ్వు వెళ్తూ ఉంటావు. భగవంతుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ఇదే భాగవత ధర్మము. ఈ భాగవత ధర్మం తెలుసుకున్నప్పుడు మాత్రమే నీకు మనస్సు శాంతిగా ఉంటుంది, భగవంతుడి వైపుకి నీ దారి వెళ్తూ ఉంటుంది. ఈ కారణం అన్నీ కూడా భగవంతుడే. ఇందులో ఉన్నటువంటి ఈ సృష్టి మొత్తానికి నిమిత్త కారణము ఉపాదాన కారణము అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, ఒక కుండ తయారు చేయాలి. కుండ తయారు చేయాలంటే మట్టి కావాలి, దానికి ఒక పనిచేసే వ్యక్తి కూడా కావాలి. సో ఒకటి నిమిత్తము, ఒకటి ఉపాదానం. ఉపాదానం అంటే మెటీరియల్, నిమిత్తం అంటే స్కిల్. ఆ రెండు ఉంటేనే అవుతాయి. ఈ రెండు కూడా ఇక్కడ భగవంతుడే. ఎట్లా జరుగుతుందంటే ఒక సాలెపురుగు కనుక తనలోంచే ఈ ప్రపంచమంతా సృష్టించినట్టుగా భగవంతుడు తనలోంచే సృష్టించి అవన్నీ అనుభవించడానికి మనకి జ్ఞానేంద్రియాలు ఇచ్చాడయ్యా. కాబట్టి గుర్తుంచుకో మహారాజా, ఇదంతా కూడా భగవంతుడిదే, అన్నీ ఆయనవే. కానీ ఆయన లోపల ఎటువంటి మార్పు ఉండదు, భగవంతుడిలో ఎటువంటి మార్పు ఉండదు. అంటే కరెక్టే, కానీ కర్మయోగం చేయడం వల్ల మనకు శుద్ధి చెందుతాం కదా. మరి నిజమే కదా అదంతా కూడా, కర్మయోగాన్ని గురించి కొద్దిగా తెలపండి అని చెప్పేసి అంటాడు. అంటే ఆయన అంటే నిజమే, కర్మయోగం లోపల కూడా 3 రకాలు ఉంటాయి భగవద్గీతలో తెలుసుకున్నవి. అకర్మ, చేయవలసిన చేయకూడనిది చేసింది, ఒకటి కర్మ అంటే చేయవలసినటువంటిది, అకర్మ అంటే చేయకూడనిది, వికర్మ అంటే
తప్పు కర్మ చేయడం. కర్మ అకర్మ వికర్మ, పని చేయకుండా ఉండడము అకర్మ. వికర్మ అంటే చేయకూడని పనిని చేయడము, పని చేయడము, పని చేయకపోవడము, చెడ్డ పనులు చేయడము. వీటన్నిటి లోపల కూడా ఈ కర్మలు ఏవైతే ఉంటాయో ఇవి కేవలము బాధ్యతగా మాత్రమే చేయాలి. కానీ ఈ కర్మలను ఏదైతే మనము మన గుండెకు తీసుకుని మనం వీటిని కష్టంగా చేస్తున్నామో అవన్నీ కూడా తప్పు. ఎందుకంటే వేదాలలో చెప్పిన కర్మలు మాత్రమే చేయాలి. ప్రతి కర్మను చేయడానికి వీల్లేదయ్యా. ఈ కర్మలన్నీ చేసి మనం ఉత్తగా బాధపడవలసినటువంటిదే. అంటే అరే నిజమే, కరెక్టే, మీరు చెప్పిందంతా కూడా కరెక్టే. మరి శ్రీకృష్ణ భగవానుడు అవతారం ఎట్లా చాలించాడో ఒక్కసారి చెప్తారా అని చెప్పేసి చివరికి ఈయన శుకబ్రహ్మని ఆయన అడుగుతాడనమాట పరీక్షిత్ మహారాజు. ఇవన్నీ కూడా నిజమైన మాటలే. ఆయన జనక మహారాజు చెప్పినవన్నీ కూడా వసుదేవుడు విన్నాడు, చాలా బాగున్నాయి. కానీ మరి శ్రీకృష్ణ భగవానుడిది ఆయన అవతారం ఎందుకు చాలించాడు అని. శ్రీకృష్ణుడికి ఎట్లా అయితేనేంటి మొత్తం మీద తనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆయన ఏమనుకుంటాడంటే ఇంకా లాభం లేదు, దేవతలందరూ వచ్చేసి నన్ను అవతారం చాలించమని చెప్పి అడిగారు, ఇక నేను అవతారం చాలించాలి. అవతారం చాలించాలి కాబట్టి మా వాళ్ళందరినీ నేను తీసుకెళ్ళి ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో సోమనాథ్ అంటారు దాన్ని, ఆ సోమనాథ్ దగ్గరికి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి దాన్ని ప్రభాస క్షేత్రం అంటారు. ఆ ప్రభాస క్షేత్రంకి అందరూ వెళ్ళిపోతారు. మిగతా ఆడవాళ్ళు పిల్లలు అందరూ ఇక్కడే ఉండండి, మేమందరం అక్కడ ప్రభాస క్షేత్రానికి వెళ్తామంటారు. అక్కడ అందరూ ప్రభాస క్షేత్రానికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ రకరకాలుగా స్నానాలు చేస్తారు. తర్వాత మంచి దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా ప్రభాస క్షేత్రం లోపల చేసుకుంటారు. తర్వాత ఇంకా అన్ని చక్కగా అన్ని పనులు చేసుకున్న తర్వాత రాత్రికి సురాపానం లాంటిది అదొకటి, అంటే చక్కెరతో తయారైనటువంటి ఒక పానం చేస్తారన్నమాట. చేయగానే అందరికీ ఆ కొద్ది తాగడంలోనే మత్తు బాగా వచ్చేస్తుంది అన్నమాట. మత్తు రాగానే ఒకరినొకరు కోపంతో కొట్టుకోవడం మొదలెడతారు. ఎలా కొట్టుకుంటారంటే ఇక దారుణంగా క్రోధావేశాలతో ఎవరిని ఎవరు చంపుతున్నారో తెలియదు అన్నమాట. ఇష్టం వచ్చినట్టుగా అంటే గాడిదలు, ఏనుగులు, గుర్రాలు ఎలా అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి కొట్టుకుంటాయో ఆ విధంగా ప్రద్యుమ్నుడికి సాంబుడు అన్నదమ్ములు వాళ్ళు ఒకరితో ఒకళ్ళు కొట్టుకుంటారు. ఇలా ఒక అందరూ కూడా వాళ్ళ బంధువుడు అనమాట. సంగ్రామజిత్ అని ఉంటాడు, ఆయనతోని సుభద్రుడు కొట్లాడుకుంటాడు. కృష్ణుడి సోదరుడు ఒకడు ఉంటాడు గదుడు అని, ఆయన కృష్ణుడి యొక్క పుత్రుడైనటువంటి గదుడు అని ఉంటాడు, వాడిని కొట్టాడు. ఈ విధంగా ఘోరంగా కొట్టుకోవడం మొదలెడతారు అన్నమాట. ఇక దొరికిన వాడిని దొరికినట్టుగా కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు. కొట్టుకుంటారు, చచ్చిపోతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, చచ్చిపోతుంటారు. ఈ వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంధక, భోజక, సాత్వత ఇలా ఉన్నటువంటి వంశంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి పుట్టాము అని కూడా తెలుసుకోకుండా తండ్రులు, పుత్రులు, సోదరులు, మేనమామలు, మేనల్లుళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపేస్తూ కొట్టుకుంటూ ఉంటారన్నమాట. కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ బాణాలన్నీ ముక్కలైపోతాయి, వాళ్ళ రథాలన్నీ ముక్కలైపోతాయి, వాళ్ళ వస్తువులన్నీ నాశనం అయిపోతాయి. ఈ ఋషుల శాపం కారణంగా అందరూ కూడా క్రమ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకళ్ళు పూర్తిగా చనిపోతూ ఉంటారనమాట. శ్రీకృష్ణుడు చూస్తాడు, చూసి అరేరే ఏం జరిగింది అనుకుంటాడు. కానీ ఆయనకు తెలుసు ఇదంతా తను సంకల్పించినదే అని. కొంత బాధపడ్డప్పటికీ కూడా తప్పదు, భూమిపైన భారము, యాదవ సంహారం జరగాలి, ఒక్కరు కూడా మిగలకుండా మొత్తం యాదవులందరూ చనిపోతారనమాట. సరే ఇంకా భూమి మీద ఉన్నటువంటి భారం అంతా తగ్గిపోయింది అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే ఇంకా లాభం లేదు, ఇక నేను వెళ్ళి రావి వృక్షం దగ్గర అక్కడ కూర్చుంటాను అని చెప్పేసి ఆ చెట్టు కింద కూర్చొని అప్పుడు తను ఇంకా ఆనందంగా ఒక్కసారి దివ్య తేజస్సుతోటి అలా ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళగానే ఇక చాలా అంటే ఆ దృశ్యం చాలా ఆనందకరమైనటువంటిది, దివ్యంగా ఉంటుంది. చాలా అంటే కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఆ కాంతి అలా వ్యాపించి ఉంటుందన్నమాట. ఇంతలోకి ఏమవుతుందంటే జర అని చెప్పేసి ఒక వేటగాడు ఉంటాడు. ఈ వేటగాడికి ఏంటంటే ఆల్రెడీ ఆ ముసలంది కొంత చిన్న పీస్ దొరికింది కదా, వాడు ఏం చేస్తాడు దూరంగా చూసేసరికి నా పాదం కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఎవరన్నా సోమనాథ్ వెళ్ళిన వాళ్ళు చూసుండొచ్చు, ఆయన పాదం కనిపిస్తుంది కదా, ఆయన పాదాన్ని దూరం నుంచి చూస్తాడు. వాడు చూసేసరికి అది ఒక లేడీ ముఖంలాగా కనిపిస్తుంది. అది కనిపించేసేసి ఆ బాణం వదిలేస్తాడనమాట. వదిలేయగానే దగ్గరికి వచ్చి చూసేసరికి ఈ చతుర్భుజాలతో ఉన్నటువంటి ఈ దివ్య కాంతితో వెలుగుతున్నటువంటి మహానుభావుడు, అయ్యయ్యో నేను ఎంత పాపాన్ని ఒనగొట్టాను, ఎంత తప్పు చేశాను అని చెప్పేసి వాడు బాధపడతాడు. బాధపడితే నువ్వు బాధపడకయ్యా, నువ్వు నన్ను చంపింది ఏమీ తప్పు కాదు, ఇది కేవలము జరగవలసినటువంటి విషయం మాత్రమే జరిగావు, నువ్వు ఏ విధంగా బాధపడవలసినటువంటి అవసరం లేదు, నువ్వు కేవలము నా నామస్మరణం ద్వారా మాత్రమే నువ్వు నీ అజ్ఞానం అంతా తొలగిపోయి నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతావు, కాబట్టి నువ్వు ఏ విధంగా కూడా నువ్వు భయపడకు, నీకు మోక్షం వచ్చేసింది జర, ఇతని పేరు జర అనేది గుర్తుంచుకోండి అని చెప్పేసి చెప్పగానే ఒక్కసారిగా శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించాడు అన్న విషయము తెలుస్తుంది అనమాట. అప్పుడు ఇంకా అందరూ కూడా ఇక ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడతారు. శ్రీకృష్ణుడి సారథి అక్కడికి వస్తాడు.
ఆయన రాగానే ఆయనతో చెప్తాడు అనమాట. అతని పేరు దారకుడు, సారథి పేరు. ఆ దారకుడితో చెప్తాడు, దారకా జరిగింది ఏదైతే ఉందో ఇదంతా కూడా నా ప్రమేయం ద్వారా జరిగింది, కాబట్టి నువ్వు ఆలోచించవలసినటువంటి విషయము లేదు, ఇందులో నువ్వు బాధపడవలసినటువంటి విషయం కూడా లేదు, ఇదంతా కూడా ఏదైతే జరగాలని నేను ఆశించానో అదే. ఇప్పుడు నేను కూడా అవతారం చాలించి దేవతలందరూ నన్ను రమ్మని పిలిచారు, బ్రహ్మాది దేవతలందరూ నన్ను ఎదుర్కోవడానికి పిలిచారు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళగలుగుతున్నాను. పరమాత్మ, ఈ ప్రపంచంలో కనుక వెలుతురు నువ్వు వెళ్ళిపోతే వెలుతురు ఎక్కడిది? ఈ ప్రపంచానంతటికి కూడా సూర్యుడు పొద్దున, చంద్రుడు రాత్రిపూట వెలుతురునిస్తున్నాడు. అటువంటిది మహానుభావాన్ని వెళ్ళిపోతే మాకు కాంతి ఎక్కడిది? నిన్ను ఇన్ని రోజుల పాటు నీ రథసారథిగా నేను ఉన్నాను, నీతో పాటే నేనున్నాను. ఇప్పుడు నేను నిన్ను వదిలేసి వెళ్ళాలా? నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే అటు చూసేసరికి ఈయన రథం ఆ గాలిలో వెళ్ళిపోతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఒక్కసారి చూస్తాడనమాట. చూసేసరికి అందులోంచి శ్రీకృష్ణ పరమాత్మ అలా దివ్య శంఖచక్ర, ఈ ఆయుధాలు, గద, పద్మము ఇవన్నీ పెట్టుకుని పైకి వెళ్తున్నట్టుగా కనిపిస్తాడు. అప్పుడు సారథితో చెప్తాడనమాట, నువ్వు వెంటనే ద్వారకాకు వెళ్ళు, మన యదువంశం వాళ్ళందరూ చనిపోయారు అనేటటువంటి విషయాన్ని నువ్వు అన్నయ్య బలరాముడికి వీరికి తెలియజేయి. నేను పరంధామానికి వెళ్ళాను అన్న సంగతి బంధువులందరికీ కూడా తెలియజేయి. కొన్ని రోజుల్లోనే, ఒక వారం 10 రోజుల లోపల ఈ ద్వారకా నగరం అంతా కూడా మునిగిపోతుంది. కాబట్టి ఇక్కడ మిగిలిపోయినటువంటి ఆడవాళ్ళను, పిల్లలని, వీళ్ళందరినీ తీసుకుని అర్జునుణ్ణి ఇంద్రప్రస్థానికి వెళ్ళమను. ఆ తర్వాత అక్కడ ఇంద్రప్రస్థం లోపల ఒక చిన్న ఇంద్రప్రస్థానికి చేరుకున్న తర్వాత మళ్ళీ మధురానగరికి చేరుకుని నా మునిమన్మడైనటువంటి వజ్రుడిని రాజ్యాభిషేకం చేయమను. ఇంకా నా వంశంలో ఎవరూ మిగలలేదు ఆ చిన్నవాడు తప్ప, కాబట్టి అతను ఒక్కడిని మాత్రమే నువ్వు మిగల్చాలి అని చెప్పేసి అతను ఒక్కడే మిగిలాడు. అతను ఒక్కడిని మాత్రం కాపాడుకుని తీసుకెళ్ళమన్నమాట, నా మాటగా నువ్వు అర్జునుడికి బోధించు అని చెప్పేసి ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే దారకుడు అలా చూస్తూ ఉంటాడు, పరమాత్మ నువ్వు లేందే ఈ ప్రపంచం మాకుందా? ఇన్ని రోజులు ఎవరినైతే చూసుకుని మేమంతా ఆనందించామో, ఎవరినైతే చూసుకుని మేము గర్వపడ్డామో, ఎవరినైతే చూసుకుని మేమంతా కూడా సంతోషంగా ఉన్నామో, ఈరోజు ఆయన లేరు, ఆ పరబ్రహ్మ లేరు. ప్రపంచాన్ని ఆయన తన నిరాకారంతో ఆశ్చర్యంలో ముంచారు. నిరాకారుడైనటువంటి భగవంతుడు నరాకారం ఎత్తి తన లీలలన్నింటినీ చూపించారు. ఏ సమయంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తను దేవుణ్ణి అన్న విషయము చెప్పకుండా పని చేయలేదు. ప్రతిసారి కూడా తను దేవుణ్ణి అన్న విషయాన్ని తెలియజేస్తూ తప్పు, ఈ పనులు చేయవచ్చు, ఈ పనులు చేయకూడదు, ఈ పనులు చేయవచ్చు, ఈ పనులు చేయకూడదు అన్నటువంటి విషయాన్ని తెలియజేశాడు. అటువంటి మహానుభావుడు అవతారం సాధించి వెళ్ళిపోతున్నాడు. ఇంతకంటే కొద్ది ముందే ఉద్ధవ గీత ఉంటుంది. ఆ ఉద్ధవ గీత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ మనము ఉద్ధవ గీతని తప్పక పూర్తి స్థాయిగా తెలుసుకుంటాము. ఇందాక చెప్పుకున్నటువంటి జనకుడు, ఆ 9 మంది మునుల యొక్క వృత్తాంతం అద్భుతమైనటువంటిది. అందులోపల భాగవతంలో చెప్పినటువంటి జిస్ట్ అంతా కూడా ఉంది. సృష్టి రహస్యాలు, ప్రళయము, అన్నీ అందులోపల, భగవంతుడి యొక్క శరణు మనం ఎందుకు కోరాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. అంతకంటే కూడా డీటెయిల్గా మనకు ఉద్ధవ గీత ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటిది ఉద్ధవ గీత. అది సుమారుగా 8-9 వారాలు పడుతుంది. అది మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం అన్నమాట. మరి ఇక భగవంతుడు ఇంకా వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, ఇంకా వెళ్తున్నాడు, తన పరంధామానికి చేరుకుంటున్నాడు భగవంతుడు. అందరూ ఎదురు చూస్తున్నాడు. ఈయన వెళ్ళగానే బ్రహ్మ, శివుడు వాళ్ళ భార్యలతో సహా వచ్చేసి అందరూ ఎదురు చూస్తున్నారు. పితృదేవతలు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, చారుణులు, యక్షులు, రాక్షసులు, అప్సరసులు, మహానుభావులైనటువంటి మునులు, వీరందరూ కూడా భగవంతుడిని దర్శించుకుని అలా ఆనందం పొందుతున్నారు. ఆయన పైన పుష్పవర్షాన్ని కురిపించారు. అందరూ కూడా ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని చూసి ఆనందం చెందుతున్నారు. భగవాన్, నువ్వు పూర్తి స్థాయి లోపల భూలోకంలోకి వెళ్ళిపోయావు, ఈ ప్లేస్ని ఖాళీగా పెట్టావు, కానీ ఇప్పుడు మళ్ళీ నిన్ను మేము చూడగలిగాము అంటే అప్పుడు ఆయన నవ్వుతాడనమాట. ఒక యాక్టరు తను ఎన్నో నాటకాలలో యాక్ట్ చేయవచ్చు కాక, కానీ తన సహజ లక్షణాలను పోగొట్టుకుంటాడా? అదేవిధంగా నేను ఎన్నో లీలలని సృష్టించాను, ఎన్నో లీలలని చేశాను, కానీ నా అసలు స్థితి మాత్రము నాకు తెలుసు. ఈ మహిమాన్వితమైనటువంటి స్థితిలోనే నేను ఎప్పటికీ కూడా స్థితుడనై ఉన్నాడు. నేను ఎప్పుడు భగవంతుణ్ణి అన్న విషయం నాకు తెలుసుకునే ఉన్నాను. నేను కూడా ఈ మాయని సృష్టించి వారందరినీ మాయలో ఉంచాను, కానీ నేనెప్పుడు కూడా ఈ మాయకు గురి కాలేదు. నేను మానవ దేహంతో వచ్చిన మాట నిజమే, మానవ దేహంతో వచ్చినప్పటికీ కూడా ఎన్ని లీలలు చేశాను, నా గురుగారి కుమారుడు చనిపోతే ఆయనను నేను బతికించి తీసుకొని వచ్చాను. తల్లి కడుపులో, ఓ పరీక్షిత్ మహారాజా, తల్లి కడుపులో నువ్వు ఉన్నావు, నువ్వు చనిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు నిన్ను బతికించింది ఆయనే, శ్రీకృష్ణ భగవానుడే.
బాణాసురుడి యుద్ధం లోపల పరమశివుడు ఈయనతో యుద్ధం చేశాడు, కానీ అప్పుడు కూడా ఆయనను ఓడగట్టుకున్నటువంటి స్థితికి వెళ్ళాడు. తనను సంహరించినటువంటి ఈ జర అనేటటువంటి వేటగాడు ఎవడైతే ఉన్నాడో ఆ వేటగాడిని తన సొంత శరీరంతో స్వర్గానికి వెళ్ళేలాగా, మోక్షానికి వెళ్ళేలాగా చేశాడు అటువంటి భగవానుడు. ఆయన భగవానుడా కాదా అని చెప్పి మనకి ఇంకా సందేహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆయన లీలారూపాన్ని మనుష్య రూపంలోనే మనిషి రూపంలో ఉండి చేశాడు. ఇప్పుడు రాముడు చేసినవి చాలా తక్కువ. ఒకే ఒక్కసారి రాముడు తను దేవుణ్ణన్న సత్యం గుర్తించి సముద్రుడిపైన బాణం ఎక్కుపెట్టడం జరుగుతుంది, కానీ ఇంకెప్పుడు కూడా ఆయన చేయడు. చాలా ఉన్నాయి రామాయణంలో, చాలాసార్లు రాముడు దేవుడుగా ప్రకటితమయ్యే సమయాలను ఆయన ప్రకటించాడు, కానీ శ్రీకృష్ణుడు మాత్రం ప్రతి క్షణంలో ప్రకటించాడు. అందరి హృదయాలలో శ్రీకృష్ణుడే ఉన్నాడు. ఈయన దారకుడు వెళ్ళడము, దారకుడు వెళ్ళి విషయాలన్నీ కూడా ద్వారకా నగరంలో చెప్తాడు. చెప్పగానే ఆ వార్త వినగానే అందరూ గుండెలు పగిలేలాగా ఏడుస్తారు. బలరాముడు యోగ నిద్ర చేసి తను తన అసలైనటువంటి అంశ అయిన ఆదిశేషుడి లోపల తను చనిపోతాడు. కుమారులిద్దరూ చనిపోవడం చూసినటువంటి దేవకి వసుదేవులు చనిపోతారు. వీరిని చూసినటువంటి వాళ్ళ భార్యలందరూ కూడా సతీసహగమనం చేస్తారు. శ్రీకృష్ణుడి భార్యలలో ముఖ్యంగా రుక్మిణీదేవి ఎవరైతే ఉన్నారో యోగ అగ్ని ద్వారా అందులోపల ఆవిడ భస్మము చేసుకుంటుంది. ఇక మిగిలినటువంటి జనాలందరినీ కూడా అర్జునుడు వారందరినీ కూడా తీసుకుని వెళ్ళాలి. ఈయన ఈ రాజ్యానికి వస్తాడు. వచ్చిన తర్వాత రాజ్యాన్ని వదిలేసి వెళ్ళాలి. ఇలా శ్రీకృష్ణుడి శరీరాన్ని చూసి ఏడుస్తాడు. అందరూ చనిపోవడం చూసి యదువంశంలో వాళ్ళందరినీ చూసి బాధపడిపోతాడు. బాధపడి ఇంక అక్కడి నుంచి వెళ్ళాలి. ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ తీసుకుంటాడు. మీ బంగారం అంతా కట్టుకోండి, అన్ని వస్తువులు విలువైన వస్తువులు అన్నింటినీ కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళందరినీ విలువైన వస్తువులు కట్టించుకుంటాడు. కట్టించుకుని అందరినీ తన వెంట తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట. తీసుకెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఏంటా అని చూసేసరికి ఆకాశం కూలిపోతుందా అన్నట్లుగా ఆ సముద్రం వచ్చేసి ద్వారకా నగరాన్ని మొత్తము ముంచేసింది. ఆ విధంగా ద్వారకా నగరం మొత్తం మునిగిపోయింది. ఇటు శ్రీకృష్ణుడు అవతారం దాలించాడు. శ్రీకృష్ణుడు కుమారుడైనటువంటి వజ్రుడు ఎవడైతే 72 నేను మర్చిపోయాను, 74 అనుకుంటున్నాను, అతను మాత్రమే మిగులుతాడు. మిగిలి అతను మాత్రం తర్వాత మన ద్వారకా టెంపుల్ కట్టించాడు అని చెప్పేసి చెప్పే కదా, అతను మాత్రము సముద్రపు ఒడ్డున ఇంకా కట్టిస్తాడు అనమాట. ఒరిజినల్ ద్వారకా అంతా కూడా నీళ్ళల్లో ఉంది. అది ఇప్పుడు కేవలము ఎక్స్పెడిషన్ చేసే వాళ్ళకి, రీసెర్చ్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ లోపల ద్వారకాలోకి వెళ్ళే అవకాశము ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా అందరూ ఆశ్చర్యపోయేది ఏంటంటే ఇంత అద్భుతమైనటువంటి ద్వారకా నగరాన్ని ఆ రోజుల్లో ఎలా నిర్మించారు అనేటటువంటిది. చాలా అద్భుతమైనటువంటి ఆ ద్వారకా నగరాన్ని మొత్తం మీద సముద్రుడు తను శ్రీకృష్ణుడు అడగడంతో కొంత ప్లేస్ ఇస్తాడనమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడో ఆ ప్లేస్ తన తంతి చేసుకుంటాడు. ఆ విధంగా 8 సంవత్సరాల వజ్రనాభుడు, వజ్రుడు అనేటటువంటి వాడు అతను రాజ్యాధిపతిగా అయ్యాడు. ఓ పరీక్షిత్ మహారాజా, నువ్వు ఈ కురువంశానికి నువ్వు ఇక్కడ రాజుగా ఉన్నావు, అక్కడ వజ్రుడు రాజుగా ఉన్నాడు. ఈ విధంగా పరమ భాగవతులందరూ కూడా భగవంతుడి యొక్క అవతారాన్ని పుట్టుకతో, దశావతారంలో ఆయన పుట్టుకతో మొదలెట్టి ఆయన అవతారం సాలించే వరకు కూడా చాలా శ్రద్ధగా విన్నాము. ఇవన్నీ విన్న తర్వాత ఇంకా భక్తుల యొక్క భయాలు పారదోలిపోతాయి. ఇవన్నీ కూడా ఇంకా మన లోపల భయాలను ఉంచవు, మనం అభయ స్వరూపులం అవుతాము. ఇవన్నీ కూడా మనకు మంగళదాయకములు, మనకు అన్ని శుభములే జరుగుతాయి. భగవంతుడి చరిత్ర వింటే చాలు, అవన్నీ కూడా మనకు శుభాలు ఇచ్చేవి. ఇక ఏ పురాణ ఇతిహాసాలలో చూపించినటువంటి వర్ణించినటువంటి భగవంతుడు కాదు ఈయన. ఈయన భాగవతులకే పరమ భాగవతుడు, భాగవతోన్నతుడు. ఆయనను కీర్తించిన వాళ్ళు, ఆయన గురించి విన్నవాళ్ళు, ఏ విధంగానైతే మునీంద్రులందరూ, ఏ విధంగానైతే గోపికలందరూ, ఏ విధంగానైతే ఆయన భక్తులందరూ ఉన్నతమైనటువంటి స్థానానికి, మోక్షానికి అందుకోగలిగారో ఆ స్థాయిని మనందరము కూడా అందుకోవాలి. శ్రీకృష్ణుడి పాద పద్మములను హృదయంలో ముద్రించుకోవడం ద్వారా మనందరిలో కూడా భగవంతుడు సరైనటువంటి భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని, మనందరి లోపల సాధనని మరింత ప్రేరేపితం చేయాలని ఆ భగవంతుణ్ణి ఆశిస్తూ 11వ స్కందాన్ని పూర్తి చేసుకుందాం. ఆత్మ సుఖము వీడి
నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి. విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమకరుణ అంతరంగ శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చాలా శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. భగవంతుడి అవతారాన్ని పూర్తి చేసుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయము. అంటే మనం ఇందులోపల మెయిన్ ఉద్ధవ గీత మిస్సే, ఉద్ధవ గీత మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం కదా, అదొక 7-8 వారాలు పడుతుంది మనకు. అది అద్భుతమైన జ్ఞానం, అంటే సామాన్యులంతా కూడా పాటించేటటువంటి భక్తి మార్గం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మనం కపిల గీత, ఉద్ధవ గీత, శృతి గీత ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనము సండేస్ మనం క్లాసెస్లో తెలుసుకుంటాము. 11వ అధ్యాయం పూర్తయింది, ఇంకొక అధ్యాయం మిగిలింది అంతే. 12వ స్కందం ఒక్కటి మిగిలింది, 11వ స్కందం పూర్తయింది. 12వ స్కందం కూడా 1 లేదా 2 వారాలలో పూర్తి చేసుకుందాం. తర్వాత మనం మిగుల్చుకున్నవన్నీ కూడా 1-3 నెలలలో వీలైతే జనవరి ఫిబ్రవరి అయినా పర్వాలేదు, అప్పటి వరకు చెప్పుకుందాం. ఈ గీతలన్నీ భగవంతుడు ఉపదేశించిన గీతలన్నీ కూడా తెలుసుకుందాం మనం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడే పరమాత్ముడు, ఆయన భగవంతుడు, అంతర్యామి ఆయన. ఆయన నారదముని నారదమునిని ఆయన డాడీ అడుగుతాడు, ఆయన వసుదేవుడు అడుగుతాడు. వసుదేవుడు అడుగుతాడు. వాసుదేవుడు కాదు, నేను తప్పు చెప్పానేమో. కృష్ణుడు ఆయన రాగానే సంతోషించి ఆయన పాదాలు కడుగుతాడు. వాళ్ళ నాన్నగారు చెప్పే కదా, వసుదేవుడు ఇంట్లో ఉంటాడు శ్రీకృష్ణుడు అని చెప్పి చెప్పాను కదా. బహుశా నేను చెప్పడం అక్కడ అదే, నేను లేదేమో తెలీదు. అంటే నేను చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి మాట తప్పిందేమో అని. పర్వాలేదు లేదు, ఇప్పుడు మీకు అర్థమైతే చాలు. వసుదేవుడు అడుగుతాడు, అవన్నీ కూడా అడిగి చెప్తాడు కదా. నాకు 3 జన్మలు వచ్చాయి అని కూడా చెప్తారు కదా. నేను అనవసరంగా తప్పు మాట మాట్లాడి 3 జన్మలు. జై శ్రీకృష్ణ. వెళ్ళమని చెప్పడు. అటువంటి కథే ఇంకోటి ఉంది, కృతయుగంలో జరిగింది చెప్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ స్టాండర్డ్స్ అని చెప్పి జనకుడికి ఋషభుడి యొక్క 9 కుమారులు ఎవరైతే మునులుగా మారిపోతారో వాళ్ళు ఏదైతే ఉపదేశం ఇస్తారు. జనకుడు ఎవరు? జనకుడు ఒక గొప్ప కర్మయోగి, జనకుడు ఒక గొప్ప జ్ఞానయోగి, జనకుడు మహాత్ముడు. ఎందుకు? ఒక చిన్న మాట అందరూ జాగ్రత్తగా వినండి, ఇంతకుముందు చెప్పిన మాటనే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. వేదవ్యాసుడు యొక్క కుమారుడు శుకబ్రహ్మ. ఈ భాగవతము మన పరీక్షిత్తుకు చెప్పింది కూడా శుకబ్రహ్మే. ఆయన పుట్టుకతోటే జ్ఞాని. జ్ఞాని అంటే ఏంటి? తల్లి లేదు, తండ్రి లేదు, సోదరుడు లేదు, భార్య పిల్లలు ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో బంధాలు లేవు, ఈ ప్రపంచం అంతా అసత్యము, బ్రహ్మ మాత్రమే సత్యము అని తెలుసుకున్నవాడు జ్ఞాని. కరెక్ట్. సో ఆయన పుట్టుకతోటే జ్ఞాని, కానీ వేదవ్యాసుడికి కొడుకు మీద ప్రేమ ఉండేది. కొడుకు మీద ప్రేమ ఉండేసరికి ఏమవుతుంది? కొడుకు మీద కుమారా అని వెంటబడుతూ ఉంటే ఈయన నిర్లక్ష్యంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన కుమారుడు, తండ్రి ఎవరు, కొడుకు ఎవరు అని చెప్పి పుట్టుకతోటే జ్ఞాని కదా, వెళ్ళిపోతూ ఉంటాడు. వేదవ్యాసుడు ఏడుస్తూ ఉంటాడు. మ్యూట్లో పెట్టుకోండి మేడం ఒక్కసారి. వేణుగోపాల్ గారు మ్యూట్లో పెట్టుకో, అందరూ మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. అయితే ఆయన కుమారా అని చెప్పేసి వెంటబడుతూ ఉంటే ఆయన ఎంత ఏడుస్తూ ఉంటాడంటే, వేదవ్యాసుడు నా కుమారుడు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడని, చెట్లు చేవలు నాన్న నాన్న అంటాయి ఆయనని, వేదవ్యాసుడిని. ఎంతో మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు కూడా కుమారుడు అనేసరికి మోహంలో పడిపోయాడు. కానీ మోహంలో వెళ్ళినటువంటి వ్యక్తి శుకబ్రహ్మ. చివరికి ఎలా అయితానేంటి, మొత్తం మీద పరమేశ్వరుడి ఉపదేశం ద్వారా మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత తండ్రి అంటాడు, నాన్న నేను చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి నీకోసం. అవేంటంటే నిన్ను ముందు ఒక గురువు దగ్గరికి పంపించాలి. ఎవరు నీకు సరైన గురువు అని ఆలోచిస్తాడు. ఆలోచించి చివరికి జనక మహారాజు దగ్గరికి పంపిస్తాడు అన్నమాట. ఈ కథ మనం ఇంతకుముందు తెలుసుకున్నదే, క్లుప్తంగా చెప్తున్నాను. అందుకే జనక మహారాజు ఏమో రాజు, నేనేమో జ్ఞానిని, ఈయనకు అర్థం కాదు. నాకు మోహం లేదు, ఎటువంటి ప్రపంచంపైన వ్యామోహం లేదు, ప్రపంచం అంతా అసత్యం అని తెలుసు. నన్ను ఎందుకు మా నాన్న ఒక రాజు దగ్గరికి పంపిస్తున్నాడు అని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి జనకుడు ఆస్థానం దగ్గరికి వెళ్ళొచ్చేసి నేను వచ్చానని చెప్పు అని చెప్పేసి చెప్తాడు అనమాట. అప్పుడు జనక మహారాజు నుంచి రిప్లై వస్తుంది, నేను చచ్చాక రమ్మను అని చెప్పేసి. అనగానే అప్పుడు ఈయనకు అర్థమవుతుంది జనక మహారాజు చాలా గొప్పవాడు, నేను అనేది చచ్చిన తర్వాత, నేను అనే భావన చనిపోయినాక నా దగ్గరికి రా అని చెప్పేసి దాని అర్థము అని చెప్పి తెలిసి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాడనమాట.
వెళ్ళి జనక మహారాజు దగ్గర జ్ఞానయోగం మీద తెలుసుకుంటాడు. సో అంత మహానుభావుడైనటువంటి జనక మహారాజుకు కూడా ఉపదేశం ఇచ్చిన వాళ్ళ ఉపదేశాలు ఇవాళ మనం విన్నాము. అంటే ఎంత గొప్ప ఉపదేశాలో అర్థం చేసుకోండి. ఆ ఉపదేశాలని యాజ్ ఇట్ ఈస్గా నారద మహర్షి ఏం చేస్తాడంటే వాసుదేవుడి తండ్రి వసుదేవుడికి చెబుతాడన్నమాట. వసుదేవుడికి చెప్పి ఇదంతా నాయన, అందుకే ఈ మాయను మనం తప్పించుకోలేము, కానీ ఒకే ఒక అవకాశం ఉంది మాయను తప్పించుకోవడానికి. మనందరికీ కూడా అదే ఆన్సరు, మాయను తప్పించుకోవడానికి కేవలము భగవంతుని ఆశ్రయించడమే. ఎవరైతే మాయను పుట్టించాడో ఆయనను ఆశ్రయిస్తే మాత్రమే ఈ మాయను ఆయన తొలగించగలడు. కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. ఏమన్నా ప్రశ్నలు అడగండి. జై శ్రీకృష్ణ. అలా కూడా చేసుకుందాం, అలా కూడా చేసుకుందాము. మన స్కెడ్యూల్ ప్రకారం ఒక వారం ముందున్నట్టున్నాం మనము, ఇందులోనే కంటిన్యూ చేసుకుందాం. లేకపోతే ఫ్రెష్గా జనవరి నుంచి స్టార్ట్ చేసుకుందాం, చాలా గీతాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్న ప్రోగ్రామ్స్ బహుశా అందరికీ తెలిసే ఉంటాయి. న్యూ ఇయర్ లోపల మనం ప్రారంభించుకుంటున్నవి వేదాలు. ప్లీజ్ అందరూ మ్యూట్లో ఉండండి ఒక్క రెండు నిమిషాలు. మనకు వేదాలు మనము ప్రారంభించుకుంటున్నాము. వేదాలు అంటే ముఖ్యంగా ఋగ్వేదంతో ప్రారంభించుకుంటాం. ఋగ్వేదం లోపల మనము ఋగ్వేద సూక్తాలు తెలుసుకుంటాం. ముందుగా ఋగ్వేదంలో చాలా సూక్తాలు ఉన్నాయి. ఈ నాలెడ్జ్ ఇప్పుడు మనం తెలుసుకుంటున్న నాలెడ్జ్ అంతా కూడా వేదాలలోంచి వచ్చిందే. మరి అసలు ఒరిజినల్గా వేదాల్లో ఏం చెప్పారు? పురాణాలు కూడా వేదాల్లోంచి వచ్చినవే, రామాయణ మహాభారతాలు వేదాల్లోంచి వచ్చినవే. కాబట్టి వేదాలలో ఏం చెప్పారు? అందులో ఋగ్వేదం మనము వచ్చే సంవత్సరం మొత్తం నేర్చుకుంటాము. అది మొదటిది. రెండవది సంపూర్ణ మహాభారతం. సంపూర్ణ మహాభారతం అంటే 100,000 శ్లోకాల మహాభారతం. 18,000 చెప్పడానికి, 18,000 శ్లోకాల భాగవతం చెప్పడానికి నాకు 55 క్లాసులు ఎన్నో పట్టాయి, 55 వారాలు. సో చూద్దాం సంపూర్ణ మహాభారతం ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూద్దాం. సంపూర్ణ మహాభారతం కూడా మనము కనీసం ఒక 100-150 వారాలలో మనము సంపూర్ణ మహాభారతాన్ని కూడా వారానికి 2 రోజుల ఎట్లా నేర్చుకోవాలి అనేది తెలుసుకుని సంపూర్ణ మహాభారతం తెలుసుకుందాం. ఎందుకంటే మహాభారతాన్ని 5వ వేదం అంటారు, పంచమ వేదం అంటారు. కాబట్టి వేదాలలో ఉన్న సారమంతా మహాభారతంలో ఉంది. కాబట్టి ఆ మహాభారతాన్ని మనము తెలుసుకోబోతున్నాం. ఇవి న్యూ ఇయర్లో మనం ప్రారంభించుకుంటున్న ముఖ్య కార్యక్రమాలు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన రాగిణి మేడము లలిత సహస్రనామము అయిపోగానే ఆవిడ దేవి ఖడ్గమాల ప్రారంభిస్తారు. అందులో ఉన్నటువంటివన్నీ కూడా మనము ఆ రహస్యాలన్నీ కూడా తెలుసుకుంటాము. తర్వాత మనకు ఆరోగ్యాన్ని కల్పించేటటువంటి ఆదిత్య హృదయాన్ని మనము తెలుసుకుంటాము. మిగిలిపోయిన గీతలన్నీ కూడా మనము తెలుసుకుంటాము. ఇది కాక భజగోవిందము ఉపదేశ సారము అనేవి అవి పారాయణంలాగా కాకుండా అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకుంటాము. ఇవి మనము కొత్త సంవత్సరంలో తెలుసుకునే కార్యక్రమాలు. ఈ ఇయరు ఎంతవరకు ఎండ్ అవుతాయో అంతవరకు, అంటే డిసెంబర్ 10 వరకు 15 వరకు ఎన్ని వీలైతే అన్ని ఎండ్ చేసేద్దాం. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు అట్లా లీవులు, ఒక 1 మంత్ మనం బ్రేక్ తీసుకుని అప్పటి నుంచి మళ్ళీ మనము ప్రారంభించుకుందాం. కాబట్టి వచ్చే ఇయర్లో మనకు ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఒక్క మాట, భగవద్గీత ఆపేది లేదు. ఏది ఉన్నా లేకపోయినా భగవద్గీత మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరము చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. అయిపోయింది మాట్లాడుతుంది. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఆయన ఒక చిలుక రూపం లోపల వస్తాడన్నమాట, వచ్చేసి ఉండిపోతాడు, కడుపు లోపల ఉండిపోతాడు. అమర్నాథ్ కథలో మనం తెలుసుకున్నాం కదా, శివుడు చెప్పడానికి వస్తాడన్నమాట. వస్తే అప్పుడు ఆయన ఏంటంటే వ్యాసుడి యొక్క భార్య కడుపు లోపలే ఉన్నాడు అన్న విషయం తెలిసిపోతుంది. ఆయన చిలుక రూపం లోపల కడుపు లోపలే ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత ఆయన ప్రపంచమంతా కూడా మాయా కాదు అని చెప్పి తెలుసుకుంటాడు. అది ఎన్ని సంవత్సరాలు అనేది లేదు. ఆయన శివుడికి కోపం తగ్గి, శివుడికి అందరూ చెప్తారు నువ్వు ఆడవాళ్ళ మీద ఇంకా బాణం వేయకూడదు అని చెప్పేసి చెప్పగానే వెళ్ళిపోతాడు. అప్పుడు శివుడు వెళ్ళిపోగానే ఆయన బయటకు వచ్చేస్తాడు అన్నమాట. పుట్టుకతోటే ఇంకా శుకము అంటే చిలుక ఇది కాబట్టి ఆ రూపంలో బయటకు వచ్చాడు. పక్షి రూపంలో పక్షి దీని నుంచి బయటకు వచ్చాడు కాబట్టి, పుట్టినప్పటి నుంచే జ్ఞాని కాబట్టి ఆయనను శుక బ్రహ్మ అని చెప్పి మనం పిలుచుకుంటాం. కానీ ఎన్నాళ్ళు అనేది నాకు కూడా సరిగ్గా జ్ఞాపకం లేదు. జై శ్రీకృష్ణ. శివుడు సృష్టి రహస్యాలు చెప్పేటప్పుడు వింటుంది కదా సార్? కరెక్ట్ కరెక్ట్. ఇప్పటికీ కూడా
అక్కడికి వెళ్తే అంటే ఒకసారి చిలుక అంటారు, ఒకసారి పావురాలు అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ రెండు పక్షులు మాత్రమే కనిపిస్తాయి మనకు ఆ గుహ లోపల. అవి కనిపించే వరకు కూడా మనం అక్కడి నుంచి వెళ్ళమన్నమాట. అందరూ ఆ పక్షులు చూసిన తర్వాతే వెళ్ళాలి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అందరికీ తెలుసు కదా, అది ముస్లిం ల్యాండ్ అన్నమాట. అక్కడ మనని తీసుకెళ్లే వాళ్ళు కూడా ముస్లింసే. అయితే నాకు ఏమైందంటే అక్కడ దాకా బాగానే వచ్చా, కానీ ఆ ఫైనల్ కేవ్ దగ్గరికి వెళ్ళేసరికి కలిసిపోయాను. బాడీ లోపల ఒక్క ఇంచ్ కూడా ఎనర్జీ లేదు. పొద్దున్న రెండింటికే లేవడము, రాత్రి 11 పడుకోవడంతో ఏమైందంటే బాడీ అంతా అలసిపోయింది, తలకాయ నొప్పి, వామిటింగ్ సెన్సేషన్. ఆ టైం లోపల ఏం చేయాలో తెలియలేదు. సరే ఒక పర్సను ఈ గుర్రాలు నడిపించే అతను ఎవరైతే ఉంటాడో అతని సహాయం తీసుకుని కొద్ది దూరం వెళ్ళాను. మధ్యలో నీళ్లు తాగుతూ నీళ్లు తాగుతూ నీళ్లు తాగుతూ అలా పై, అతను కూడా ముస్లిమే అనమాట, పైకి వెళ్ళిన తర్వాత సార్ ప్రసాదము పెట్టుకున్నా దేవుడు అన్నాడు. నేనన్నా నాకు ఓపిక లేదు అలా. సరే వాడే ప్రసాదం కొనుక్కొని వచ్చాడు, వచ్చి నా చేయి తగిలిచ్చి అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే ముస్లిం అయినా వాళ్ళకి పద్ధతి తెలుసు అక్కడ పద్ధతి అని. ఆడ వెళ్ళి ప్రసాదం దేవుడికి తగిలిచ్చి మళ్ళీ నా చేతిలో అప్పచెప్పాడు. ఇంకెళ్దాము అంటే ఏ లేదు సార్, పక్షులు వస్తాయి ఆగండి అని చెప్పి అన్నాడు అనమాట. అప్పుడు మళ్ళీ పక్షులు వచ్చేదాకా నన్ను ఒక 2-3, 5-10 వెయిట్ చేయించి ఆ పక్షులను చూపించగానే అందరూ తప్పట్లు కొడుతున్నారు. ఆ రెండు పక్షులు కనిపించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చాడు అనమాట. అయితే సరే ఆ పక్షులు ఉన్నాయి, మరి ఆ పక్షులు మరి ఈయన కడుపు అంటే ఇక అంతా కథల రూపంలో, బట్ ఇప్పటికీ కూడా అక్కడ ఆ ప్రశస్తి ఉంది. ఎస్, అదేంటంటే తను సృష్టి రహస్యం ప్రపంచం అంతా కూడా వినకుండా చేస్తాడనమాట. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, మీకు తెలిసినటువంటి జ్ఞానం అంతా కూడా శివుడికి పార్వతి చెప్పింది, పార్వతి శివుడికి చెప్పింది. వాళ్ళిద్దరూ పాచకాల ఆడడంలో ఒకరికొకరు ఎవరు గెలిస్తే వాళ్ళకి చెప్పారు. దీన్ని ఆగమాలు అంటారు, వాటిని నిగమాలు అంటారు. ఇవి ఒకరికొకరు చెప్పుకున్నవే ఇప్పుడు మీకు తెలిసినటువంటి అన్ని స్తోత్రాలు. 90-95% ఆఫ్ ద స్తోత్రాలలో శివుడు పార్వతికి చెప్పినవి లేదా పార్వతి శివుడికి చెప్పినవి. అందులోపల రహస్యమే ఈ సృష్టి రహస్యం గురించి అమర్నాథ్ లోపల ఆ మహానుభావుడు పార్వతీదేవికి తెలియజేసినప్పుడు ఒక పక్షి విన్నదని, ఆ పక్షే వ్యాసుడి భార్య కడుపులోకి వెళ్ళిందని ఒక కథలాగా చెప్పుకుంటారు. బట్ ఏది ఏమైనప్పటికీ మనము అవన్నీ మనకు వ్యాస భాగవతంలో లేవు కాబట్టి వ్యాసుడి యొక్క కుమారుడు శుకబ్రహ్మ ఆయన పుట్టుక నుంచి జ్ఞాని అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. జై శ్రీకృష్ణ. అదే అందుకే నేను మర్చిపోయాను, నేను నాకు జ్ఞాపకం లేదు, నాకు జ్ఞాపకం లేదు, మర్చిపోయాను. చూసి చెప్తారు ఈసారి క్లాస్ లోపల తప్పకుండా చెప్తారు. ఎవరండి? జనక మహారాజు. కాదు కాదు, ఈయన ఏమన్నాడంటే జనక మహారాజు గురించి చెప్పాడు. జనక మహారాజు సమయంలో అడిగారు కృతయుగంలో, అప్పటి విశేషాలే నీకు ఇప్పుడు చెప్తాను అని చెప్పి వసుదేవుడికి నారదుడు చెప్పాడు అన్నమాట. వసుదేవుడికి నారదుడు నువ్వు అడిగిన ప్రశ్నలే, ఒకసారి జనక మహారాజుని 9 మునులు జనక మహారాజు 9 మునులను అడిగాడు, ఆ విశేషాలు ఇప్పుడు నీకు చెప్తాను అని చెప్పి చెప్పారన్నమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అన్నేళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారా అనే వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న మనం తెలుసుకున్నాం, జ్ఞాపకం ఉందా, త్రేతాయుగంలో ఉన్న ద్విధుడు అనేటటువంటి వానరుడు బలరాముడి చేతి లోపల చనిపోయాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం మనం కదా మొన్న. జాంబవంతుడు, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, జాంబవంతుడు కూడా, ద్విధుడు అనే వానరుడు కూడా, ద్విధుడు అనే వానరుడు కూడా, అది మనం చెప్పుకున్నది కరెక్ట్. ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఆంజనేయ స్వామి అయితే పర్మనెంట్. సో ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈయన అశ్వత్థామ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిరంజీవులు. పేరు తెలియదండి నాకు. ఎవరు 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 నాకు వినిపించలేదు పేరు. ఓకే, అయ్యుండొచ్చు నాకు తెలియదు, నేను ఇంతకు ముందు వినలేదు. అదే అయి ఉంటుంది, ఎందుకంటే మనకు భాగవతంలో ఎక్కడ వాటిలో మెన్షన్ చేయలేదు, అందువల్ల నాకు కూడా తెలియదు ఆ పేరు ఏంటనేది. తల్లి సత్యవతి, తల్లి సత్యవతి, తండ్రి పరాశరుడు. అది మనం మహాభారతం ప్రారంభమైనప్పుడు మనము పూర్తిగా తెలుసుకుందాము. వ్యాసుడి చరిత్రనే ఈ మహాభారతం అంతా కూడా. మహాభారతాన్ని వ్యాస చరిత్ర అంటారు, జయం అని కూడా అంటారు ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకమే మనము వచ్చే సంవత్సరము జయంతో ప్రారంభిస్తాము, తర్వాత మహాభారతంలో వెళ్తాము. జయం పుస్తకం కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. జై శ్రీకృష్ణ. ఇక్కడ ఇందులో ఈ గ్రంథాలలో ఎక్కడా చెప్పలేదు, మనది ఉంది అంటే వేరే వాటిలో చెప్పుంటారు, ఒక దాంట్లో చెప్పండి ఇంకో దగ్గర చెప్పే ఉంటారు, నాకు తెలియదు అంతే, నాకు ప్రత్యేకంగా తెలియదు. ఈ గ్రంథంలో చెప్పలా, ఇక్కడ ఈ గ్రంథంలో ఎక్కడ చెప్పలేదు.
వండర్ఫుల్. సో అద్భుతమైనటువంటి ఒక ఘట్టాన్ని మనము ముగించుకున్నాము. 12వ స్కందం కూడా 1 లేదా 2 వారాలలో పూర్తయిపోతుంది. అప్పుడు మనము ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకుంటున్నటువంటి గోపికా గీతలలో మనము గత వారం వరకు శ్రీకృష్ణుడు అంతర్ధానం అయ్యాడు, వీరందరూ కూడా మాలో గర్వం ఉంది అని చెప్పేసి బాధపడడం వరకు తెలుసుకున్నాము. గర్వం తగ్గింది. మరి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వారికి మళ్ళీ దర్శనమిచ్చాడా లేదా, దర్శనమిచ్చిన తర్వాత రాసలీల ఏ విధంగా కొనసాగించాడు, రాసలీల అంటే మనకు సినిమాలలో చూపించే భూతో అర్థమా లేకపోతే అసలు ఏం జరిగింది రాసలీల లోపల, దానికోసం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఈ బ్రహ్మాండాలన్నింటిలో ఉన్నటువంటి జనాలందరూ అక్కడికి ఏ రూపాలలో వచ్చారు, ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ధ్యాన పద్ధతి లోపల రేపు రాత్రి 10 గంటలకు మనం మళ్ళీ తెలుసుకుంటాము. ఇంకెవరికి ఒక్క 30 సెకండ్స్లో ఏమి ప్రశ్న లేకపోతే ప్రవచనాన్ని ముగించుకుందాం. వండర్ఫుల్. అందరి శ్రద్ధాసక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పరమ పవిత్రమైనటువంటి భాగవతము భగవంతులకు సరైన భాగవతులందరికీ సరైన మార్గము చక్కటి మార్గదర్శనం చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, వాటిని మనకు సరిగా అందించినటువంటి వేదవ్యాసుడు, దానిని వినిపించినటువంటి మైత్రేయ, దానికి వినిపించినటువంటి వాటిని వినిపించినటువంటి విదురుడు సూత మహాముని, వీరందరికీ కూడా మనము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. రేపు మళ్ళీ రాత్రి 10 గంటలకు గోపికా గీతలతో కలుసుకుందాం. అందరికీ కూడా ఈ భాగవతం విన్నందరికీ కూడా మంగళకరమైనటువంటి పనులు జరగాలి, ఆనందకరమైనటువంటి వార్తలు వినాలి, భగవంతుడు అందరి హృదయాలలో వినాలి ఉండాలి. అప్పుడు అందరికీ కూడా పరిణతి వచ్చి భగవంతుడి మార్గంలో ఇంకా 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 ఎక్కువ వెళ్ళాలి అని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ సార్, లాస్ట్ మీ ఇంకొక హాఫ్ మినిట్ తీసుకుంటారు. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అంటాడు కదా జనక మహారాజు ఎవరో మొత్తానికి అంటారు ఏంటంటే సుఖం ఉంటే ఉంటుంది అని. ఏంటి సుఖం? మనం ఎప్పుడు కావాలంటే సుఖంలో దుఃఖం కూడా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. అంటే మనం సుఖం కోరుకోకూడదు అంతే. అంటే అంటే స్పెసిఫిక్ గా మనం ఆశించకూడదు. ఏదొస్తే స్వీకరించాలి, కానీ నాకు ఇది అది లేదంటే ఇలా చేస్తే నాకు బాగుంటుంది అని మనం అడగకూడదు అంటున్నారు. అంతే అడగకూడదు అంటే ఒక ఏజ్ తర్వాత అందరూ అని కాదు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి 50 ఏళ్ల వరకు కూడా మనం అవి కోరుకోకుండా ఉండలేము. ఇప్పుడు సన్యాసులకు ఒక మార్గము, గృహస్థులకు ఒక మార్గము. గృహస్థులలో 50 ఏళ్ల వరకు కూడా మనం కోరికలు కోరుకోవడము, బంగ్లాలు కొనుక్కోవడం ఇవన్నీ తప్పు కాదు, ఎందుకంటే అర్ధకామాలు తీర్చుకోవాలి కాబట్టి. తర్వాత కూడా ఇంకా వాటిల్లోనే పడి కొట్టుకోవడము తప్పు. అప్పుడు మోక్ష మార్గం వైపు పయనించాలి. అప్పుడు కూడా మనం ఇంకా సుఖాలు కావాలి, ఇంకా సుఖాలు కావాలంటే ఉదాహరణకు ఒక కారు కొన్నాము, కారు కొంటే బాగుంది సుఖము, కానీ అది రోడ్డు మీద అయిపోతుంది కష్టము, రోడ్డు మీద దానికి ఏదో ప్రాబ్లం వస్తుంది కష్టము, ఖరీదైన కార్లు యాక్సిడెంట్ అయిపోతాయి కష్టము. అంటే సుఖంతో దుఃఖాలు ఉన్నాయి కానీ మనకు అది తెలియదు, కేవలం సుఖమే ఉంటుంది అని అనుకుంటాము. ట్రాఫిక్ లోపల ఇరుక్కుంటాము. ఇందాక అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ట్రాఫికే ట్రాఫిక్, అసలు ఎంత కష్టం అనిపించిందో అసలు డ్రైవింగ్. సో కాబట్టి సుఖము ఇస్తుంది అనుకున్న ప్రతి వస్తువు ఎంతో కొంత దుఃఖాన్ని కూడా ఇస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి చెప్తాను అన్నమాట. జై శ్రీకృష్ణ. ఓకే ఓకే, జై శ్రీకృష్ణ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్.